शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। ऐमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। शरज्योत्स्नाशुद्धां शिशितजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिकापुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्षाः मधुरीमधुरीनाः फणितयः। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सभक नमस्कार। దశకంఠుడైన రావణాసురుణ్ణి సంహరించినటువంటి రామచంద్రమూర్తిని చూసి దేవతలు ఋషులు మొదలైనటువంటి వారు ఎంతో సంతోషించి పుష్పవృష్టిని కురిపించి మంగళవాద్యములను మ్రోగించినటువంటి సందర్భం దగ్గర నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. ఆ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నటువంటి రావణాసురుని యొక్క మృతదేహాన్ని చూసి తోడపుట్టినవాడు కదా విభీషణుడు, బ్రతికున్నంతకాలం ఒకలా ఉంటుంది, చనిపోయిన తరువాత ఒకలా ఉంటుంది. అది రామాయణం అందుకే చాలా యథార్థమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది. సుగ్రీవుడు చూడండి, వాలి బ్రతికున్నన్నాళ్ళు రాజ్యం కోసం వైరం, భార్య కోసం వైరం. నిజంగా వాలి నిహతుడైపోయిన తర్వాత యుద్ధభూమిలో వెళ్ళి అయ్యో అన్నయ్య ఇలా పడిపోయావా, ఎటువంటి వాడివి, ఎంతమందిని ఓడించావు, ఎన్ని గౌరవాలు పొందావు, ఇలా పడిపోయావు, ఎంత దారుణం అంటాడు. అన్నదమ్ములు బతికున్నప్పుడు కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవడం అంత దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అదే రాముడి దగ్గరికి వచ్చేటప్పటికీ దేశే దేశే కలత్రాని దేశే దేశీ చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర అంటాడు. ఆ జన్మకి తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు ఒక్కరే, ఇక ఆ జన్మలో మళ్ళీ తోడపుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు రావడం అనేటటువంటిది జరగదు. కాబట్టి నేను సోదరుల పట్ల అటువంటి ప్రేమని కలిగి ఉంటాను అంటాడు. ధర్మం అర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు అయోధ్యకాండలో. నేను ధర్మము కానీ అర్ధము కానీ కామము కానీ ఈ మూడిటిలో ఏది అనుభవించినా నా సోదరులతో కలిసి అనుభవించవలసిందే తప్ప నేను వేరుగా అనుభవించడానికి ఇష్టపడేవాణ్ణి కాను అంటాడు. అది ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యనున్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకి నూచుకోనటువంటి అన్నదమ్ములు బతికున్నన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉండడం, బతికున్నన్నాళ్ళు వైరంతో ఉండడం, తీరా ఎవరో ముందు వెనకలు ఉంటాయి కదా, అన్నో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యుద్ధభూమిలోనో ఎక్కడో మరణించినటువంటి ప్రేతాన్ని చూసో అప్పుడు ఆ గత వైభవాన్ని స్మరించి ఏడవడం ఏమిటి ప్రయోజనం? మనుష్య జన్మ అనేటటువంటిది బాగా బుద్ధిచేత వివేచన చేసి ఎటువంటి పథంలో ప్రయాణించాలో అటువంటి పథంలో ప్రయాణించడం కోసం వచ్చినటువంటి జన్మ.
దాన్ని తెలుసుకుని అనుష్ఠించిన నాడే అందం. కాబట్టి విభీషణుడు అంటాడు, వీర విక్రాంత విఖ్యాత వినీత నయకోవిద మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. మహర్షయ, నీవు సామాన్యుడివి కౌ, వీరుడవు, విక్రాంతుడవు, విఖ్యాతుడవు, వినీతుడవు, నయకోవిదుడవు. అటువంటి వాడివి ఇవాళ ఎలా పడిపోయున్నావు భూమి మీద? మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. ఒక మనుష్యుని చేత సంహరింపబడిన వాడివై ఈ భూమి మీద నీ శరీరం పడిపోయి ఉంటే పరాగమంతా ఒంటికి అంటుకుని ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు. తదిదం వీర సంప్రాప్తం మయా పూర్వం సమీరితం కామమోహపరీతస్య ఎత్తతేన రుచిరం వచః. నేను గతంలోనే నీకు రాబోయేటటువంటి ఆపద గురించి వివరించాను. అన్నయ్య, నువ్వు కామమోహితుడవై ఉన్నావు, నేను చెప్పే మాటలు నీ చెవికి ఎక్కట్లేదు, వద్దన్నయ్య నా మాట విను, సీతమ్మ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాను. కానీ నీ ప్రారంధమో నా ప్రారంధమో ఆ మాటలు నీ చెవికి ఎక్కలేదు. ఎక్కనటువంటి దాని పర్యవసానమేమి అంటే, ఇదిగో ఇవాళ నువ్వు ఇలా యుద్ధభూమిలో పడిపోయి ఉన్నావు అని. సహజంగా యుద్ధభూమిలో ఒక అన్నగారు మరణిస్తే తమ్ముడు ఆ సమయంలో ఎలా విలపిస్తూ ఉంటాడో అలాగే విభీషణుడు విలపించాడు. ఎందుకంటే సున్నిత హృదయుడు, ధర్మాత్ముడు. రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని మాట్లాడతారు, మీరు రాముడి యొక్క శీలాన్ని చూసినప్పుడు గమనించవలసిందిదే, రాముడు ఒక వ్యక్తి చనిపోయిన, శత్రువు చనిపోయిన, తన తండ్రి చనిపోయిన, వేరొకరు చనిపోయిన, ఒక పక్షి చనిపోయిన, తను పరిపాలించిన, తనకి కష్టం వచ్చిన, తనకి సుఖం వచ్చిన, తను చాలా కాలం నుంచి కోరుకున్నది తనకి ప్రాప్తించిన, తాను చాలా కాలం నుంచి కోరుకుని తనతో ఉన్నటువంటిది తనకి దూరమైన, రాముడు మాత్రం ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడతాడు. ఏమిటి మాట్లాడతాడంటే, శాస్త్రం ఏం మాట్లాడిందని మాట్లాడతాడు. లేకపోతే ఇత పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నా వంశంలోని పెద్దలు ఏమన్నారన్నది మాట్లాడతాడు తప్ప, నేను ఇలా అనుకుంటున్నాను అని రాముడు ఎప్పుడు తన బుద్ధి చేత నిర్ణయం చేయడం కానీ, తన బుద్ధి చేత నిర్ణయించిన దానిని అనుష్ఠించి పరిపాలన చేయడం కానీ రాముడు ఎప్పుడూ చేయలేదు. రామరాజ్యం రామరాజ్యం అనే మాట అంటారు. రామరాజ్యం అన్న మాటకి మిగిలిన రాజ్యాలకి ఓ తేడా ఉంది. ఎందుకంటే ఎందరో రాజులు పరిపాలించారు ఈ భూమండలాన్ని. ఇంతమంది పరిపాలించినా అప్పటికవి స్వర్ణయుగాలు. కానీ గుప్తరాజ్యం, లేకపోతే హర్షవర్ధన రాజ్యం, లేకపోతే ఏదో చోళరాజ్యం, ఇలా వాటిని ఆదర్శంగా రాజ్యం అన్న పేరుతో వ్యక్తి పేరు పెట్టి చెప్పరు. అన్నీ అప్పటికి వచ్చాయి, అప్పటికి వెళ్ళి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరి, వారేరి సిరిమూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ ఇషక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. అలా వచ్చారు, వెళ్ళిపోయారు. యుగం మారిపోయింది, త్రేతాయుగం మారిపోయి కలియుగం వచ్చేసింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత కలియుగం వచ్చాయి. అయినా కూడా ఇప్పటికీ మనం పరిపాలన అంటే ఏమంటామంటే రామరాజ్యం అంటాం. రామరాజ్యం అంటే ఏమిటి? రహదారులకు రెండు పక్కలా చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను, వ్యవసాయమునకు నీటి సౌకర్యము కల్పించెను, వాటి చేత రామరాజ్యమా? ఏమి మిగిలిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారుగా, అశోకరాజ్యం అని ఎందుకు చెప్పరు? హర్షవర్ధన రాజ్యం అని ఎందుకు చెప్పరు? రామరాజ్యం అంటారు. దేనికైనా రాముడే మనకి ఆదర్శంగా మాట్లాడతాం. రామరాజ్యం అన్న మాటకి ఏమిటి అర్థం? రాముడు అలా పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడని అప్పుడు వైభవం ఏమిటి? అది చెప్పకుండా అందరూ రామరాజ్యం అండి, రామరాజ్యం అండి అంటుంటారు. రామరాజ్యం అండి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రాముడు పరిపాలించేటప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకుని పరిపాలించినది ఒక్కటి. ఆయన దృష్టిలో ఉన్న ఒకే ఒక కోణం ఏమిటంటే ధర్మము. రాజ్య పరిపాలన పరమ ధార్మికంగా ఉండాలి. నేను ఎలా కూర్చుంటే ఆ ధర్మం అన్న చట్రములోకి ఇమిడి ఉంటాను అంతే. అదొక్కటే ఆయన చూశాడు. దాని ఫలితం ఏమిటి? రాజ్యమంతా ధర్మమే. రేపు మీరు వింటారు పట్టాభిషేక సర్గలో రామరాజ్యం అన్న మాట రెండు శ్లోకాల్లోంచి తీసి కలిపారు. రాముడు ధర్మమునకు కట్టుబడిపోయాడు. అందుకే రాజారాముడిగా కూర్చోవాలి అంటే ప్రజల చేత ఏ విషయంలో ఎత్తి చూపబడ్డాడో,
ఆ విషయంలో ఆయన అంగీకరించాడు. ధర్మమునకు కట్టుబడిపోయి ఉంటాడు. ఎంత ధర్మమునకు కట్టుబడతాడంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నది ఎందుకు? ప్రజా సంక్షేమము కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత అందుబాటులో ఉంటాడంటే ప్రజలకి, ఉత్తరకాండ మీరు చదివితే ఒక కుక్క రాముడితో మాట్లాడింది, అది ఆయన అందుబాటుతనం. అంటే ప్రజల వద్దకు ప్రభుత్వం రామరాజ్యం, అంటే ఆయన అంత బాగా ప్రజలలోకి చొచ్చుకుపోయాడు, అంత తేలికగా వెళ్ళగలిగాడు, అంత సులభుడు, ప్రజలకి అందుబాటులో ఉండేవాడు, ఎప్పుడూ కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు. ఆయనకి నావాడా పైవాడా, ఈయనెవరు ఆయనెవరు ఆయనకు అనవసరం. ఆయనకి ధర్మం ఒక్కటే, ఆ ధర్మాన్ని పట్టుకునే పరిపాలన చేశాడు, ఆ ధర్మంతో బతికాడు, ఆ ధర్మంతో వెళ్ళిపోయింది అవతారం. అందుకే ఇంకా ఇతర రాజ్యాలని వేటిని మనం ఆదర్శంగా చెప్పం. రాజ్యము బాగా పరిపాలన చేయబడితే రామరాజ్యమే చెప్తాం. కారణం ఏమిటంటే అది ధర్మమునకు కట్టుబడినటువంటి పరిపాలన కనుక. కాబట్టి మీరు ఎప్పుడు రాముడు మాట్లాడినా దీన్ని విచారణ చేస్తూ ఉండాలి. రాముడు ఇప్పుడు రావణాసురుడు తన యొక్క ప్రగాఢ శత్రువు, తన భార్యని అపహరించిన వాడు, అటువంటి వాడు భూమి మీద పడిపోయాడు. తనని ఆశ్రయించిన వాడు, తన చేత లంకారాజ్యమును పొందినటువంటి వాడు ఏడుస్తున్నాడు. రాజకీయమనో మాట ఉంటుంది, ఆ రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజనీతిజ్ఞులు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేరనలేను, చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఆయన కూడా, నా శత్రువు నా భార్యని ఎత్తుకుపోయిన వాడు చనిపోతే వీడు అన్నయ్యని ఏడుస్తున్నాడు అనుకున్నాడు అన్నాడు అనుకోండి, విభీషణుడికి ఏడ్చే అధికారం కూడా ఉండదు. అప్పుడు పుష్పక విమానంలో తీసుకొచ్చి స్పృహ తప్పిపోయినటువంటి రాముణ్ణి చూపించి నీ భర్త మరణించాడు అని చెప్పి పుష్పకం దింపకుండా ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సీతమ్మని బాధ పెట్టిన రావణాసురుడికి, తన అన్నగారు మరణిస్తే ఏడిచే అవకాశం ఇవ్వనటువంటి రాముడికి ఏం తేడా ఉంటుంది నాకు చెప్పండి? రామ హృదయం అంటే ఏమిటో తెలుసా అండి? అలా ఏడవకపోతే అసహించుకుంటాడు. రాముడు మహాజ్ఞాని, ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అందుకే మీరు చూస్తే రామచంద్రమూర్తికి అష్టోత్తరంలో ఆయనకు ఒక నామం ఉంది, జగద్గురవై నమః. రాముడు జగద్గురువు, జగద్గురువు కనుకనే ఆయనకి వ్యాఖ్యాంతం భరతాదిభిప్రవృతం రామం భజే శ్యామలం. ఆయన వీరాసనం వేసుకుని కూర్చుని హనుమాది వానరులకు, తన సోదరులకు తత్వాన్ని బోధ చేస్తుంటాడు. ఆ తత్వబోధ చేసేటటువంటి రాముడు పట్టే ముద్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు ఆయన. మిగిలినటువంటి ఎక్కడా మీరు ఏ మూర్తిని చూసినా అలా ఉండడు. ఒక్క తత్వబోధ చేసేటటువంటి రాముడు ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు. నాకు మొన్న ఎవరో బహుమానం చేశారు, చాలా అద్భుతమైనటువంటి మూర్తి, దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచి ఆ కాకినాడ తీసుకెళ్దామని. కాబట్టి వ్యాఖ్యాంతం భరతాదిభిప్రవృతం రామం భజే శ్యామలం. ఆయన జగద్గురువు. జగద్గురువు అయినటువంటి రామచంద్రమూర్తి ఎక్కడ ఏది మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది, అది భవిష్యత్తరములకు మార్గదర్శకమై ఉంటుంది. తప్ప ఏదో మాట్లాడడం కింద రాముడు మాట్లాడడు. పడిపోయినవాడు రావణుడు, ఏడుస్తున్నవాడు విభీషణుడు, జోక్యం చేసుకుని మాట్లాడుతున్నవాడు రామచంద్రమూర్తి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నాయం వినష్టో నిశ్చేష్టః సమరే చండవిక్రమః అత్యున్నత మహోత్సాహః పతితోయం అశంకితః. ఈ పడిపోయినటువంటి రావణాసురుడు ఒక పిరికి పంద ఎలా చచ్చిపోతాడో అలా చచ్చిపోలేదు. ఆయన బతికున్నప్పుడు ఎలా ఉన్నాడో మాట్లాడటలేదు రాముడు. ఇది బుద్ధి వైభవం, ఇది మనిషి నేర్చుకోవలసినటువంటి ధర్మం. ఈ దుర్మాత్ముడు, ఈ దుర్మార్గుడు నా భార్యను అపహరించాడు, ఎన్ని పాపాలు చేశాడు, నీ మాట విన్నాడా, వినుంటే ఇలా అయ్యేవాడా అనలేదు రాముడు. చచ్చిపోవడం ఎలా చచ్చిపోయాడో మాట్లాడాడు. అంటే చనిపోయిన వాణ్ణి చూసినప్పుడు నువ్వు స్మరించడానికి ఏదో ఒక చిన్న మంచి గుణం ఉంటుంది. ఆ ఒక్క మంచి గుణం మాట్లాడు తప్ప ప్రేతం దగ్గరికి వెళ్ళి మాత్రం నీవు ఆయన గత జీవితాన్ని తవ్వి తప్పుల గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నము చేయకూడదు. ఇదే తీర్పు చెప్తాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన అన్నాడు, ఎలా చనిపోయాడన్నది ఆలోచించు. ఒక పిరికి పంద చనిపోయినట్టు చనిపోలేదు,
భీరువై పారిపోయి చచ్చిపోలేదు. ఇతని రణోత్సాహం మహోన్నతమైనటువంటిది. ఇటువంటి యుద్ధం చేశాడు. ఇతను నాతో చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూడ్డానికి సమస్త దేవతలు, ఋషులు ఆకాశంలో నిలబడి చూశారు. అంత గొప్ప యుద్ధం చేశాడు, నిర్భయంగా చేశాడు ఆ యుద్ధాన్ని. తప్ప ఎలాగో అలా మనం తప్పించుకొని పారిపోయి మళ్ళీ అభ్యున్నతిని పొందలేమా అన్న ఆలోచన చేయలేదు. ఉండడమో ఊడిపోవడమో రెండే మార్గాలు. అన్నంతగా యుద్ధం చేశాడు. నైవం వినిష్టాః సూచ్యంతే ఛత్రధర్మ వ్యవస్థితాః వృద్ధిం అశంసమానాయే నిపతంతి రణాజిరే. ఈయన క్షత్రియులు ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠిస్తారో, అంటే విజయమో వీరస్వర్గమో, ఎదురుగుండా ఉండేటటువంటి వీరుడితో పోరాటం చేసేటప్పుడు ఉంటే ఉండడం, రాజ్యాభ్యున్నతిని పొందడం, పోతే శరీరం పోవడం, తప్ప బ్రతకడం కోసమని చెప్పి గడ్డి కరవడం అన్నది మాత్రం ఇక చెయ్యరు. అటువంటి ఉత్తమమైనటువంటి క్షాత్ర ధర్మమును అవలంబించాడు. యుద్ధంలో వెన్నిచ్చి పారిపోలేదు. సారథి తీసుకెడితే సారథిని దెబ్బలాడాడు, తప్ప ఎదురు నిలబడి పోరాడాడు. అటువంటి వాడు కింద పడిపోయాడు. ఒకప్పుడు ఇంద్రాది దేవతల్ని గజగజలాడించాడు, అంతటి పరాక్రమంతో బతికాడు. యుద్ధం అనేటటువంటిది ఒక పక్షం గెలవడానికే చెయ్యబడుతుంది. రెండు పక్షాలు గెలవడం ఎప్పుడూ సంభవం కాదు. విభీషణ రెండు పక్షాలు గెలిచిన దాన్ని యుద్ధం అని అనరు. కాబట్టి ఒక పక్షమే గెలవాలి. కాబట్టి మనమన్నా గెలవాలి, రావణుడన్నా గెలవాలి. ఇది మనకి యుద్ధ ప్రారంభము నుండి తెలిసే విషయం. మనమన్నా గెలుస్తాం, రావణుడన్నా గెలుస్తాడని. రావణుడు పడిపోయాడు, మనం గెలిచాం. కానీ పడిపోయిన రావణుడు తన జీవితంలో మాత్రం చిట్ట చివరి దశలో అత్యద్భుతమైన యుద్ధం చేసి వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఇంత గొప్ప స్థితిని పొంది వీరస్వర్గాన్ని అలంకరించినటువంటి మహాపురుషుడికి తమ్ముడవైన నువ్వు ఆయన్ని చూసి ఇయం హి పూర్వై సందిగ్ధాః గతి క్షత్రియ సమ్మతాః, క్షత్రియ సమ్మతమైనటువంటి పథంలో వెళ్ళిపోయినటువంటి వాణ్ణి చూసి నీవు ఇలా ఏడవకూడదు. అంటే విభీషణుడు అన్నాడు, అనీన దత్తాని వనీపకేషు భుక్తాశ్చ భోగా నివృతాశ్చ భృత్యాః ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్యమిత్రేషు చ యాపితాని. ఎప్పుడైనా అంతే, లోకంలో సందర్భం ఎలా ఉంటుందంటే ఒక్క ధార్మికుడు సభలో ఉన్నాడనుకోండి, సభలో కనీసం ధర్మం గురించి మాట్లాడేటటువంటి వారు ఆయన ఉన్నారు బాగుండదని చెప్పి కనీసం అప్పటికైనా సరిగ్గా ఉండడం తటస్థిస్తుంది. అది కూడా లేకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిని గుర్తు, అందరూ చెప్పినా వినని రావణుడే అయిపోతాడు. ధార్మికుడైన వాడి పట్ల ఆ మర్యాద ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు రావణుడు చెప్పినటువంటి మాట చేత ప్రచోదనం పొందాడు విభీషణుడు. పొంది అంటున్నాడు, మా అన్నయ్య అడిగిన వాళ్ళకి కొల్లలుగా దానం చేశాడు, గురువుల్ని సేవించాడు, ఇష్టదైవాన్ని సేవించాడు, ఆయన అనుభవించని భోగం ఏం లేదు, సమస్త భోగాల్ని అనుభవించాడు. ధనాని మిత్రేషు సమర్పితాని, తనని నమ్ముకున్నటువంటి మిత్రులకు విపరీతమైనటువంటి ధనం ఇచ్చాడు. అటువంటి వాడు ఇవాళ పడిపోయాడు అని రాముడు చెప్పినటువంటి మాటని దృష్టిలో పెట్టుకొని, అంటే మనుష్యుల మాటలు ఇతరు వినేవాళ్ళని ఎంత ప్రభావితం చేస్తాయో మీరు గమనించాలి. నేను మీతో అనేక పర్యాయాలు ప్రస్తావన చేశాను. శ్రీరామాయణం ఒక ధర్మశాస్త్రం, శ్రీరామాయణం ఒక జ్యోతిష శాస్త్రం, శ్రీరామాయణం ఒక గురువైభవం, శ్రీరామాయణం వాగ్వైభవం. మీరు ఈ ఘట్టాల్ని, ఈ రెండు సర్గల్ని పక్క పక్కన పెట్టి చూస్తే కదులుతున్నవాడొకడు కనపడతాడు, పరమధర్మాత్ముడు విభీషణుడు. అంతటి విభీషణుడు నోటి వెంట రాకూడని మాట ఒకటి వచ్చింది యుద్ధకాండలో. అసలు మనం ఊహించినటువంటి మాట వస్తుందని వచ్చింది విభీషణుడి నోటి వెంట. కానీ సర్దుకోగలిగాడు. ఎందుకు సర్దుకోగలిగాడు అంటే బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. నేను ఆపత్కాలమునందు కూడా ధర్మము నుండి నా బుద్ధి వైక్లభ్యము పొందకుండుగాక అని అడిగాడు కాబట్టి సర్దుకోగలిగాడు. మాటలు మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయి అన్నదానికి మీకు నేను ఒక ఎదరజరగబోయేటటువంటి విషయాల్లో దాన్ని మనవి చేస్తాను. ఇంత గొప్పగా రావణుడి గురించి మాట్లాడి రామచంద్రమూర్తితో అన్నాడు, ఏషోహితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాంతగ కర్మసు చగ్రియ వీర్య ఏతస్య యత్ప్రేత గతస్య కృత్యం
తత్కర్తుమిచ్ఛామి తవ ప్రసాదాత్. ఈయన ఒక గొప్ప తపస్వి, వేదాంతవేత్త, యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించిన వారిలో ప్రముఖుడు. అటువంటి వాడు ఇంత దయనీయంగా పడిపోయాడు. ఈ శరీరం ఇలా పడిపోయి ఉండకూడదు. మనుష్య జాతికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఎక్కడైనా ఒక మనుష్య ప్రేతం పడిపోయి ఉంటే అంత్యేష్టి సంస్కారం చేయవలసి ఉంటుంది. అందుకే కలియుగంలో ఇంకా అశ్వమేధయాగం ఇవ్వలేదు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగమునకు తుల్యం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారమే. ఎక్కడైనా ఒక ప్రేతం ఉండిపోతే ఆ ప్రేతమునకు సంస్కారం చేయడమే అశ్వమేధంతో సమానమైనటువంటి స్థితిని పొందుతుంది. కాబట్టి మీరు అనుమతిస్తే నేను ఈ రావణాసురుని యొక్క భౌతిక కాయమునకు అంత్యేష్టి సంస్కారం చేస్తాను. అంటే పిండాండము బ్రహ్మాండములోకి కలుపుతారు. అదొక ప్రక్రియ. మంత్రములతో ఇందులో ఉన్నటువంటి పంచభూతాలని పైన ఉన్నటువంటి పంచభూతాలతో కలిపేస్తారు. అంటే సమన్వయం ఆగిపోతుంది. సమన్వయం ఆగిపోయింది అని గుర్తు. దానికి ఏం చేస్తారంటే మంత్రబద్ధంగా ఇందులో ఉండేటటువంటి వాయువులన్నింటినీ కూడా విడతీసేసి ఈ శరీరాన్ని ఆ బ్రహ్మాండంతో కలిపేసేసి విడిపోయినటువంటి జీవుడు పితృదేవతాస్థానాన్ని పొందుతాడు. కాబట్టి ఆశీర్వచనాన్ని పుచ్చుకోండి అని చెప్పి జ్ఞాతులందరి యొక్క అభ్యున్నతి కొరకు ఒక హోమం చేస్తారు. అందుకే దాన్ని జ్ఞాతి హోమము అని పిలుస్తారు. అందుకే 11 రోజుల అశౌచం జ్ఞాతి తప్పకుండా వెళ్ళి తినడం ఆ రోజున అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఏది పెట్టినా సనాతన ధర్మంలో చాలా విశాలమైనటువంటి దృక్పథంతో పెడతారు. కాబట్టి నేను అంత్యేష్టి సంస్కారం చేస్తాను అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతాం అస్య సంస్కారో మామాశ్వేష యథా తవా. ఇది చాలా 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 పెద్ద మాట. రాముడు తప్ప అన్యులు అనలేని మాట. ఎంత గొప్ప మాట అన్నాడంటే, మరణాంతాని వైరాణి, మరణముతోనే వైరం పోయింది. రావణుడు కదిలినప్పుడు వైరం నాకు రావణుడికి, రావణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రావణుని యొక్క శరీరం మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు వైరం అన్న సమస్య ఏం లేదు. నువ్వు ఏ అంత్యేష్టి సంస్కారం తప్పకుండా చెయ్యాలో ఆ సంస్కారమును నువ్వు చేసి తీరాలి విభీషణ. ఎందుకని? ఆయన చేత్తో ఆయనే ఒక పెద్ద పొరపాటు చేసుకున్నాడు. తన తలకొరివి పెట్టవలసినటువంటి కొడుకులందరినీ తనకన్నా ముందు చంపుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తమ్ముడు సంస్కారం చేయాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు చెయ్యి అంటూ, మామాప్యేష యథాతవా, నీకు రావణుడు ఎలాగో నాకు రావణుడు అంతే. అంటే ఇప్పుడు రావణుడు రాముడికి ఏమవుతాడు? అన్నగారు అవుతాడు. ఏ ధర్మం చేత అవుతాడు? ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలిగా. నీవు నాకు మిత్రుడివి, మిత్రుడి అన్నగారు నాకు కూడా అన్నగారు. కాబట్టి అందులో హెచ్చరిక ఏమిటంటే, నీవు ఏ కారణం చేతనైనా మానితే నీ చేస్తాను సంస్కారం. నీవు ఎలా తమ్ముడవో నేను కూడా అలాగే తమ్ముడిని. తమ్ముడైతే మరి అన్నయ్య నీకంత ద్రోహం చేశాడే అంటావేమో. మరణాంతాని వైరాణి ఆ మాట అసలు ప్రస్తావన చెయ్యొద్దు. ఇప్పుడు చెయ్యవలసింది నా ధర్మం నేను చెయ్యాలంతే. నీ ధర్మం నువ్వు చెయ్యాలి. నీ ధర్మం నువ్వు చేయడానికి, నా ధర్మం నేను చేయడానికి గతాన్ని తవ్వుకోవడం అనవసరం. నీది నువ్వు చెయ్యాలి. ఇది పట్టుకోగలిగినటువంటి హృదయం ఉన్నటువంటి పెద్దల మాటలు రామాయణంలోంచే వస్తాయి. అందుకే ఒకప్పుడు శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి, అబ్బో ఏమి మాటలో, పరమాచార్య స్వామి వారి మాటలు ఎలా ఉంటాయో చంద్రశేఖర భారతీస్వామి వారి మాటలు అలా ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారిని బాగా చూస్తున్నాను, మా అమ్మగారిని బాగా చూస్తున్నానని చెప్తే చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ మా నాన్నగారే నన్ను సరిగ్గా చూడరండి అన్నారు. ఆ మాట నాకు, నీ తండ్రిని నువ్వు చూడడం నీ ధర్మం, నీ తండ్రి నిన్నెలా చూడాలో ఆయన ధర్మం, ఆయన ధర్మం నీకెందుకు, నీ ధర్మం నువ్వు చేయంతే. ఎంత గొప్ప మాట చూడండి. పట్టుకోగలిగినటువంటిది ఏదో అదే ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. నువ్వు పట్టుకుని అనుష్ఠించేది ధర్మం, నువ్వు తెలుసుకున్నది ధర్మం ఎప్పటికీ కాదు. నాకు తెలుసండి ధర్మం కాదు. తెలిసి అనుష్ఠిస్తావా? తెలుసండి అనుష్ఠించను. నీది రావణ బుద్ధిని గుర్తు. తెలిసి అనుష్ఠించనిది ప్రమాదకారి. తెలుసండి అనుష్ఠిస్తాను, నువ్వు రామచంద్రమూర్తి అని గుర్తు. అంతే తేడా. కాబట్టి ఆయన, నీకు ఎంతో రావణుడు నాకు అంతే.
మరణాంతాని వైరాని. కాబట్టి నువ్వు అంత్యేష్టి సంస్కారము చేయవలసినది. సరే, ఆ రావణాసురుని యొక్క రాణులు కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళందరూ యుద్ధభూమికి వచ్చారు. ఆ శరీరం కాళ్ళు పట్టుకున్నారు, పాదాలు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, గుండెల మీద పడ్డారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. కానీ మహర్షి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన ఒక్కొక్క పతాక సన్నివేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక్కొక్క స్త్రీ మాటల చేత ఆమె యొక్క శీల వైభవాన్ని ఆవిష్కరింపజేశారు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, రామాయణంలో కొన్ని మెరుపులు ఉన్నాయి. మీతో నేను మనవి చేసే అయోధ్యకాండలో సుమిత్రాదేవి మాట్లాడితే ఎలా ఉంటుంది, కిష్కింధకాండలో తార మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చూశారు. తార ఒక మెరుపు, అలాగే యుద్ధకాండలో మండోదరి ఒక మెరుపు. శ్రీరామాయణంలో మండోదరి గురించినటువంటి ప్రస్తావన పెద్ద ఎక్కడ ఏమీ రాదు. అసలు ఎక్కడొచ్చిందంటే, ఒక్క ఉత్తరకాండలో చెప్పారు మహర్షి. రావణాసురుడికి మండోదరికి వివాహం ఎలా అయిందో చెప్పారు. ముగ్గురు అన్నదమ్ములకి, శూర్పణఖకి వివాహాలు జరిగినటువంటి ఘట్టాలు చెప్తూ, అందులో రావణాసురుడు మయుణ్ణి కలుసుకోవడం, మయుడు తన కూతురుతో తిరుగుతున్నప్పుడు ఈమె నా కూతురు మండోదరి అంటే ఆమెని ఈయన స్వీకరించడం. అప్పటి నుంచి ఆవిడ మహాపతివ్రతగా ఉంది అంతే. కానీ ఆమె పాతివ్రత్యమేమి మీరు చూడ్డానికి రామాయణంలో ఎక్కడ ఏం కనపడదు. ఒక్క చోట మాత్రం ఆవిడ తళుక్కని మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుంది అంటే, సుందరకాండలో తాసామేకాంత విన్యస్తే శయనాం శయినీ శుభే తదర్శ రూప సంపన్నాం అపరాసకపి స్ప్రియం అంటారు మహర్షి. అందరూ క్రీడించి క్రీడించి ఆయన ప్రియురాళ్ళు ఆయన చుట్టూ మదించినటువంటి ఎద్దుచేత క్రీడి భోగింపబడినటువంటి ఆవుల మందలో ఆబోతు పడుకున్నట్టు రావణుడు పడుకున్నా, ఆమె మాత్రం దాన్ని కూడా సహించి భర్తయందు అపారమైన ప్రేమ కలిగినదై మహాపతివ్రత అయి పక్కన ఉన్న హంసతూలికా తల్పం మీద పడుకుంటే ఆ తల్లిని చూసే సీతమ్మ అని హనుమంతటి వారు భ్రమపడ్డారు కూడా. అదొక్కటి తప్ప ఇంకొకటి కనపడదు. కానీ రావణ సంహారం అయిన తరువాత మండోదరి యుద్ధభూమిలో ప్రవేశించింది. ప్రవేశించినటువంటి మండోదరి మాట్లాడుతోంది రావణాసురుడి యొక్క శరీరాన్ని పట్టుకుని. ఆవిడ మాట్లాడేటప్పుడు ఎంతైనా మాట్లాడచ్చు, అంటే శ్రీరామాయణాంతర్గతంగా లేదు కానీ వాల్మీకి రామాయణంలో లేదు కానీ రామాయణాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎక్కడైనా ఏమైనా అనుమానం ఉంటే, సాధారణంగా పెద్దలు చూసేటటువంటి గ్రంథాలు పద్మపురాణాన్ని ఎక్కువగా ఆధారంగా తీసుకుని చూస్తారు. ఇతర పురాణములను ఆధారంగా తీసుకుని చూస్తే ఒక విషయం కనపడుతుంది, వాల్మీకి రామాయణంలో మాత్రం లేదు. తార రామచంద్రమూర్తిని శపించింది అని ఒక వాక్కుంది. ఏమని, ఇందువల్ల అంటే, నీవు నా భర్తని చంపావు కనుక నీవు సీతమ్మని పొందిన ఎక్కువ కాలము సీతమ్మ తల్లితో కలిసి ఉండకుందువుగాక అని మహాపతివ్రత అయిన తార శపించింది. ఆ కారణం చేతనే సీతావియోగం సంభవించింది అంటారు. వాల్మీకి రామాయణంలో అది లేదు. కానీ వాల్మీకి రామాయణం మనం పరమ ప్రమాణంగా స్వీకరించినప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టండి, మరి ఎందుకు ప్రస్తావన చేశావు అని మీరు నన్ను అడగచ్చు. మహాపతివ్రతలై తారాదులు తమ వాక్కుల చేత కథని మలుపు తిప్పారు. అంతవరకు ఎందుకు లక్ష్మణమూర్తి కోపాన్ని ఉపశమింపచేసింది తార కదా తన వాక్కుల చేత, విశ్వామిత్ర ప్రస్తావన తీసుకొచ్చి. కానీ అసలు నిజానికి రామచంద్రమూర్తి పట్ల పరమక్రుద్ధురాలు కావలసినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో మండోదరి. ఎందుకో తెలుసా అండి, ఆమె యొక్క రాణి పదవి పోయింది. ఎందుచేత అంటే, విభీషణుడు రాజైపోయాడు, తన భర్త ఇంత కీర్తివంతుడు పోయాడు అన్నిటినీ మించి. ఇంద్రుణ్ణి గెలిచినటువంటి తన కొడుకు ఇంద్రజిత్ లక్ష్మణుడి చేతిలో పోయాడు. ఒకే స్త్రీకి భర్త, రాచరికము, వైభవము, కొడుకు, ముగ్గురు ఒకరి వల్లే నశించారు. ఆ స్త్రీ ఇప్పటి వరకు రామలక్ష్మణుల్ని చూడలేదు, ఆమె ఇప్పుడే చూస్తోంది. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత, ఆవిడెన్నడూ పైకి రాలేదు భర్త పక్కన లేకుండా. ఆవిడిప్పుడు బయటికి వచ్చింది. బయటికి వస్తున్నప్పుడు రాముడు అక్కడే నిలబడున్నాడు, రాముడి పక్కన లక్ష్మణుడు నిలబడున్నాడు. సహజంగా ఆ స్థితిలో యుక్తాయుక్త విచక్షణ అన్నది ఉండడం చాలా కష్టం. ఉండకుండా కోపం ఇటువైపు కడుతుందంటే, నా భర్త మరణమునకు కారణమైన వాడు అని రాముడి వైపుకి వెళ్ళాలి. వెళ్ళి మండోదరి శాపవాక్కు విడిచిపెట్టగలదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ ఒక స్థితిలో చెప్పింది, సీతమ్మ నా ముందు ఏ పాటి అని అడిగింది ఆవిడ. ఆవిడ అంతటి పతివ్రత కూడా. అటువంటి మండోదరి శపించలేదు రాముణ్ణి. ఇది ఆవిడ యొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేసింది రామాయణంలో.
మండోదరి యొక్క శీలాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఉద్దీపింపజేశారంటే, మహర్షి రావణ వధ అయిన తరువాత ఆవిడ యుద్ధభూమిలో మాట్లాడిన మాటలు ఏమున్నాయో ఆ మాటలు మండోదరి యొక్క బుద్ధి వైశిష్ట్యానికి, ఆవిడ ఎంత ఎత్తు ఎదిగిపోయింది అన్నదానికి ఉదాహరణలు. ఈ ఘట్టం చదివిన వాళ్ళు మండోదరికి నమస్కరించకుండా ఉండలేరు, అంత గొప్పగా మాట్లాడింది ఆవిడ. ఆవిడంది, నను నామ మహాభాగ తవ వైశ్రవణానుజ క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురందర. నీవు సాక్షాత్తుగా కుబేరుడి యొక్క సోదరుడివి, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడివి, నీవే ఆగ్రహిస్తే ఇంద్రుడంతటి వాడు గజగజా మునిగిపోతాడు. ఋషయశ్చ మహీదేవా గంధర్వాశ్చ యశస్వినః నను నామ తవోద్వేగాత్ చారణాశ్చ దిశోగతాః. నీకే కానీ ఆగ్రహం వచ్చి నువ్వు ధనస్సు పట్టుకున్నావా, ఋషులు దేవతలు ఇతరమైనటువంటి గంధర్వులు కీర్తి వహించినటువంటి వాళ్ళందరూ కూడా దిక్కులు పట్టి పారిపోతారు, అంతటి పరాక్రమము కలిగిన వాడివి. అటువంటి వాడివి సత్వం మానుష మాత్రేణ రామేణ యుధి నిర్జిత. నవ యపత్రపసే రాజన్ కిమిదం రాక్షసర్షభ. అటువంటి వాడివి అంత గొప్పవాడివి చిట్ట చివరికి ఒక మనుష్యుడి చేతిలో చచ్చిపోయావు, నీకు ఇది సిగ్గుగా లేదా అని అడిగింది ఆవిడ. ఇక్కడ దాకా వచ్చాక మనం ఏం ఊహిస్తామంటే, సాధారణంగా మీరు ఈ శ్లోకం యొక్క రెండో పాదాన్ని మూసి తర్వాత ఏమంటుంది అన్నారనుకోండి, ఇంతటి వాడివి ఒక మనుష్యుడి చేతిలో పడిపోయావు అన్న తర్వాత ఏమంటుంది అంటే, ఈ దుర్మార్గుడి నిన్ను చంపేశాడు అంటుంది అనుకుంటాం. కానీ ఆవిడేమందో తెలుసా అండి, నవ్వు వ్యపత్రపసే రాజన్ నీకు సిగ్గుగా లేదా అని అడిగింది ఆవిడ. సిగ్గుగా లేదా అని ఎందుకు అడగాలి, అంతటి వాళ్ళని గెలిచిన వాడివి ఒక మనుష్యుడి చేతిలో ఎందుకు చావాల్సి వచ్చింది నువ్వు అని అడిగింది ఆవిడ. ఆవిడ ప్రశ్నని మీరు తిప్పి చదవాలి, అంత గొప్పవాడివిగా ఇంద్రుడు పారిపోతాడుగా, గంధర్వులు పారిపోతారుగా, ఋషులు పారిపోతారుగా, మరి ఒక మనిషి చేతిలో చచ్చిపోయే స్థితి నీకు ఎందుకు వచ్చింది, అటువంటి స్థితి ఎందుకు తెచ్చుకున్నావు, అలా తెచ్చుకున్నందుకు సిగ్గుపడద్దు నువ్వు అని అడిగింది. అంటే ఇప్పుడు ఆవిడ రాముణ్ణి ఏ నిందా చేయలేదు, ఆవిడ రావణుణ్ణే నింద చేసింది. నింద చేసింది అంటే ఆయన శీలాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించిందో కూడా చెప్తుంది ఒక చోట, అన్యాపదేశంగా చెప్తుంది ఆ మాట. ఎంత అందమైన మాట చెప్పిందంటే, ఒకనకొకప్పుడు జనస్థానంలో ఈరాముడి చేతిలోనే 14,000 మంది రాక్షసులు కరదూషణాదులు నిహతులైపోయారు, నీకు తెలియదా, నీకు తెలుసు ఆయన పరాక్రమవంతుడని. ఇతని సేవకుడు ఒక్క వానరుడు హనుమ లంకాపట్టణంలో ప్రవేశించి లంకనంతటినీ కాల్చి నీ యొక్క సైన్యంలో కొంత భాగాన్ని నశింపచేసి కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించి వెళ్ళిపోయాడు, తెలియదా నీకు ఇప్పుడు అప్పుడు ఆయన పరాక్రమం. 100 యోజనముల సముద్రము మీద సేతువుని నిర్మించి ఆయన నీ మీద దాడి చెయ్యడం కోసమని దాటి వచ్చాడు, అప్పుడైనా నీకు తెలియలేదా ఆయన పరాక్రమం. వ్యక్తం దేశ మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధలో మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షా నిత్య శ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ మానుషం వపురాస్తాయ విష్ణు సత్యపరాక్రమ సర్వైహి పరివృతో దేవైహి వానరత్వముపాగతైహి సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ సరాక్షత పరీవారం హంత హతవాంస్త్యాం మహాద్యుతి. నీకు అర్థం కాలేదేమో నాకు అర్థం అవుతోంది, వచ్చినటువంటి వాడు మనుష్యుడు కాడు, నువ్వు వరం అడగలేదు కాబట్టి మనుష్యుని యొక్క శరీరమును పొందాడు ఒక ఆయన. ఎవరు పొందాలి, నీవు ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ధర్మమునకు హాని కలిగితే ఎవడు సహించడో వాడే స్థితికారుడు ఈ రూపంలో వచ్చాడు. విష్ణువు వచ్చాడు ఈ రూపంలో, మనుష్య రూపంలో వచ్చి నిలబడ్డాడు, నీకు కేవల మనుష్యుడిగా కనపడ్డాడు, కానీ కేవల మనుష్యుడు కాడు. కేవల మనుష్యుడిగా కనపడుతున్న ఈ రాముడెవరో నాకు అర్థమైంది. వ్యక్తం దేశ మహాయోగి పరమాత్మ సనాతన, ఈయన మహాయోగి పరమాత్మ సనాతనుడు ఆదిమధ్యాంతరహితుడు మహత్తులకు మించిన మహత్తైన వాడు, అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి వాడు, శంఖచక్ర గదా పద్మములను పీతాంబరమును ధరించేటటువంటి వాడు,
మానుషంబపురాస్తాయా, మనుష్యుని యొక్క దేహమును పొందాడు అంటే వేదవాక్కుని చెప్తోంది. అజాయమానో బహుధా విజాయితే, పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతూ ఉంటాడు. ఈశ్వరుడు దేనికి పుడుతూ ఉంటాడు అంటే ధర్మమును రక్షించడానికి పుడుతూ ఉంటాడు. నీ వలన ధర్మము నశిస్తుంటే ఆ ధర్మమును రక్షించడానికి నువ్వు అడగలేదు కాబట్టి మనుష్య శరీరము చేత మరణిస్తావు. కనుక మనుష్య శరీరములోకి విష్ణువు ప్రవేశించి ఈ రూపంలో వచ్చి నించున్నారు. సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ, ఈయన సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి వాడు, లోకము యొక్క హితము కోరి వచ్చినటువంటి వాడు. ఆయన ఈ రాక్షసులందరినీ సంహరించి లోకములకు శాంతి కల్పించడం కోసమే ఇటువంటి ద్యుతి కాంతితో కూడినటువంటి స్వరూపాన్ని పొంది ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయన నిన్ను చంపాడని అంటున్నారు. కానీ నీ భార్యని నాకు తెలుసు, నువ్వెందుకు చచ్చిపోయావో నీ చెప్తానంది ఆవిడ. ఇది దారుణాతి దారుణమైన తీర్పు. సుందరకాండలో సీతమ్మ చెప్పింది ఈ మాట, ఇవాళ బాగుంటుంది కానీ రావణ, చపలం చలితేంద్రియం, నీ శరీరము పడిపోయిన రోజున కానీ నీ శరీరము కదలలేని స్థితికి వచ్చిన రోజున కానీ నీ భార్య నీ పక్కన నిలబడి, వీడు చపలుడు చెలించిన ఇంద్రియములున్నవాడు, వీడు ఇంద్రియములను అదుపు చేసుకోలేక భార్యని అతిక్రమించినవాడు అని నీ భార్యలు అన్ననాడు, నువ్వు చచ్చి 1000 మాటలు చచ్చినట్టు, బతికుంటే 100 మాటలు చచ్చినట్టు. కాబట్టి వద్దు నా మాట విను. నివర్తయమనోమత్త స్వజనీ క్రియతాం మనః ఆత్మానుపమాంకృత్వా స్వేషు దారేషు రమ్యత అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం. నా మాట విను, నీ ఇంద్రియములను మనసును తిప్పి నీ వారి ఎందుంచుకో, నీవు శాశ్వతమైన కీర్తి గణిస్తావని చెప్పింది ఆ తల్లి. అది ఇప్పుడు యథార్థం అవుతాను. ఎందుకో తెలుసా అండి, నేను ఒక మాట చెప్తాను, మీరు సహృదయంతో మాత్రమే దాన్ని పుచ్చుకోవలసి ఉంటుంది. కన్న తల్లికి కూడా కొడుకు గురించి కొంతే తెలుస్తుంది, భార్యకి మాత్రం పరిపూర్ణంగా తెలుస్తుంది. ఒక వయసు వచ్చేసిన తరువాత కొడుకు యొక్క బలం బలహీనతలు ఏవి అన్నవి చెప్పగలిగినటువంటిది, మనసులో తెలుసుకోగలిగినది భార్య ఒక్కతే, ఆమెకి తెలుస్తుంది. ఈయన ఫలానా విషయంలో చపలుడు చలితేంద్రియుడు, ఈయనకి స్వాస్థ్యత కలిగినటువంటి చిత్తము ఉన్నవాడు కాడు, ఈయన మనస్సు కదిలిపోతుంది ఫలానా విషయానికని పట్టుకోగలిగిన ప్రజ్ఞ ఉన్నది భార్య ఒక్కతే. అది రసేంద్రియం దగ్గర నుంచి, నాలుక దగ్గర నుంచి ఆయన బలహీనతలన్నీ ఆవిడికి తెలిసి ఉంటాయి. అయినా ఇవి కామమనేటటువంటి చట్రాన్ని భార్యని అతిక్రమించనంతసేపు ఆవిడ ఈ తీర్పు చెప్పదు. మీరు లోకంలో చూడండి, ఎంత తిండిపోతు భర్త అయినా అవనివ్వండి, ఆవిడ పవిట అడ్డు పెట్టి అన్నం పెడుతుంది. మళ్ళీ వాళ్ళందరూ వస్తారు, మీరు తినరు, మీరు కొద్దిగా తినేసేయండి, వాళ్ళతో కలిపి తక్కువ తిందురు కానంటుంది. కన్న తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. అవసరమైతే 2 పళ్ళు ఎవరూ చూడకుండా పవిటి చాటున పట్టి పట్టుకొచ్చి పడక గదిలో తినేసి పడుకోండి అని ఇస్తుంది. ఆయన బాగా చపలుడు చలితేంద్రియుడైతే ఆవిడ ఆయన యొక్క కామోపశాంతిని ఇస్తుంది. తద్వారా గొప్ప అర్థము కొడుకనబడేటటువంటి వాణ్ణి, కూతురనబడేటటువంటి సంతానాన్ని అనుగ్రహించి వృద్ధాప్యంలో కాపాడబడేటట్టు చేస్తుంది. కానీ ఇవి కాని భార్య అన్న చెలియలి కట్టని దాటాడు అనుకోండి, తీర్పు ఏమంటుందో అదొక్కటి మాత్రం అంగీకరించారు. ఇక చెలియలి కట్టని దాటాడో చపలం చెలితేంద్రియం అంటుంది అంతే. వీడి చిత్తము మంచిది కాదు, వీడు చపలుడు, వీడి ఇంద్రియములు చెలిస్తాయంటుంది, ఈ మాట నువ్వు అనిపించుకోవద్దు అంది సీతమ్మ. ఎంత పెద్ద మాట చూడండి. ఇది ఆధారం చేసుకునే విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని ఒక నవలే తీసుకొచ్చారు. సముద్రం తలుచుకుంటే దాటలేదా తనకి అడ్డున్న తీరాన్ని? ఒక్క క్షణంలో సముద్రమే పొంగితే భూమి మీద వచ్చి పడిపోతుంది. ఏ చేతకాంతనం ఉందని కెరటం అలా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు సముద్రం పొంగి భూమి మీదకి రాదు? చేతకాక కాదు, తను ఒక నియమం పెట్టుకుంది, నేను దాటనని. ఆ నియమమే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి, నేను దాటను అని పురుషుడు చేసే ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞని పట్టుకుని ఉన్నవాడెవడో వాడు ధన్యుడు. అది దాటిపోయిన వాడి జీవితంలో ఏమవుతుందంటే తొట్టతొట తీర్పు ఇలా ఉంటుంది అంటోంది మండోదరి.
చపలం చలితేంద్రియం కాబట్టి నువ్వు ఎందుకు చచ్చిపోయావో వీళ్ళెవరికీ తెలియకపోవచ్చు. వీళ్ళందరూ ఏమంటారంటే ఇప్పటికీ రామాయణం చదువుకున్నా రామాయణం ప్రసంగం చేసినా రాముణ్ణి ఎవరు చంపారు అని అడిగితే రావణుడు చంపాడంటారు. వాళ్ళకి అంతే తెలుసు, ఎందుకంటే వాళ్ళకి నీ లోతుపాతులు తెలియవు. నీ లోతుపాతులు తెలుసున్న దాన్ని నేను, కాబట్టి నువ్వు ఎవరి చేతిలో చచ్చిపోయావో నీ చెప్తానన్నాడు. ఇదే రావణాసురుడి జీవితంలో అత్యంత ఘోరాతి ఘోరమైన ఘట్టం అంటూ ఏమైనా ఉంటే రాముడి చేతిలో చచ్చిపోవడం అదృష్టం, మండోదరి చేత ఇలా అనిపించుకోవడం దురదృష్టం. ఏ భార్య అయినా భర్త వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళడం అంత ఘోరం ఇంకోటి లేదు సనాతన ధర్మంలో, ఎందుకంటే ఏ స్త్రీ కోరదు. కానీ ఏ కారణం చేతనైనా భర్త వెళ్ళిపోతే శేష జీవితంలో భార్య నోటి వెంట ఎప్పుడూ ఒక్క మాటే రావాలి, మళ్ళీ నేనంటూ పుడితే ఆయనకే ఇల్లాలనవ్వాలని కోరుకోవాలి. అలా కోరుకోగలిగితే నీకు ఇంకెవరూ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లా, నీ జన్మధన్యం. నీ భార్య వలన ఆ కితాబు నువ్వు పొందగలగాలి. అది నువ్వు పొందలేకపోతే అమ్మ బాబో ఎంత చపల చిత్తుడైనా అందనుకోండి ఆవిడ, మిగిలిన ఎన్ని సన్మాన పత్రాలున్నా అనవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. నీవు ఇంద్రియములను పాముల్ని తొక్కినట్టు తొక్కిపెట్టావు తపస్సన్న పేరుతో చాలా కష్టపడి, అది నువ్వు జ్ఞానము చేత గెలిచిన వాడివి కావు. చెలించిపోయే ఇంద్రియాల్ని స్వార్థ ప్రయోజనం కోసం బ్రహ్మగారి అనుగ్రహం కోసం కొంతకాలం భోగాన్ని వాయిదా వేశావంతే, మార్పు రాలేదు నీలో. ఇంద్రియములను పాముల్ని కాళ్ళ కింద పెట్టుకున్నట్టు పెట్టి తొక్కి పెట్టావు. కాలు కింద బతికున్న పాము పగ పెంచుకొని కాలిత్తితే కాటు వేసినట్టు కొంతకాలం మమ్మల్ని తొక్కిపెట్టాడు కాబట్టి ఎప్పుడు కాలు తీస్తాడు కరుద్దామని నీ ఇంద్రియాలు చూశాయి. నీ తపస్సు అయిపోయింది, నీ ఇంద్రియాలు కరవడం మొదలుపెట్టాయి. నీ ఇంద్రియాలు వేసిన కాట్లు చిట్ట చివరికి ఎక్కడికెళ్ళిందంటే నీ అంతఃపురంలో సీతమ్మ కన్నా అందగత్యనైన నాకన్నా, సీతమ్మ కన్నా అందగత్యలైన కొన్ని వేల మంది కాంతలకన్నా సీతమ్మ అందగత్యగా కనపడేటట్టు చేశాయి. ఇంకింతకన్నా స్పష్టంగా చెప్పడం చాలా కష్టం నేను, ఎందుకంటే ఒక్క మాట అనగలనంతే స్పష్టత కోసం. ఇంకంతకన్నా నేను దాని మీద ఉపన్యాసం చెప్పడం నా పరిధుల్ని కూడా అతిక్రమించడమే అవుతుంది. ఏ గ్లాసులో పోసుకు తాగినా పాయసం రుచి ఒకటే, అదొక్కటి తెలుసుకోగలిగితే ఎవడి హద్దులో వాడు ఉంటాడు. కాబట్టి క్రియతాం అవిరోధశ్చ రాఘవేణీతి యన్మయ ఉచ్యమానో న గృహ్ణాసి తస్యేయం పుష్టిరాగత. నీవు రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవద్దు, ఆయనతో స్నేహభావమును నిరుపు అని నేను ఎంతగానో నీతో ప్రాధేయపడ్డాను. ఇవేమైనా ఉన్నాయా రామాయణంలో? అవన్నీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్తే చాలు. ఎందుకని? రామాయణంలో ఉన్న ప్రతి అక్షరము సత్యమే. కాబట్టి ఇప్పుడు మండోదరి ఏకాంతంలో అంతఃపురంలో ఎన్నో మాటలు ప్రాధేయపడింది. వద్దు నా మాట వినండి, సీతమ్మని తిరిగిచ్చేయండి, అది మన వంశాన్ని నశింపచేస్తుంది, మీరు చేసిన పని మంచిది కాదు అని ప్రాధేయపడింది. నేను ఎన్నో మాటలు నిన్ను ప్రాధేయపడ్డాను, దీని ఫలితంగా నువ్వు మరణిస్తావని కూడా నేను నీకు చెప్పాను. కానీ రాక్షసేశ్వర కామాతురుడవైనటువంటి నీకు సీతమ్మని విడిచిపెట్టాలన్న కోరిక పుట్టలేదు. అకస్మాచ్చాభికామోసి సీతాం రాక్షస పుంగవ ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్య చ. నీ దేహాన్ని పాడు చేసుకున్నావు, నీ శరీరమునకు బంధువులైన వాళ్ళని పాడు చేసుకున్నావు, అందరి ఐశ్వర్యమును పాడు చేశావు. దేనివల్ల పాడు చేశావు? హద్దులేని నీ కామము చేత. ఒక స్త్రీని కోరి తెచ్చి బంధించిన కారణం చేత ఇటువంటి స్థితిని పొందావు. అయితే ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చినంత మాత్రాన ఇంత స్థితిని పొందాడా అనుకుంటున్నారేమో, ఆమె సామాన్య స్త్రీ కాదు. ఈ మాట అనాలంటే హృదయ వైశాల్యం ఉండాలి, చాలా గొప్ప జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పొగుడుతున్నది రాముణ్ణి కాదు, సీతమ్మని పొగుడుతోంది. తన భర్త మరణానికి కారణమైనటువంటి కాంత ఎవరో ఆమె ఎంత గొప్పదో చెప్తోంది ఆవిడ. ఇది మహాతల్లంటే మహాపతివ్రత అంటే. అరుంధత్యా విశిష్టాంతాం
రోహిణ్యాశ్చాపి దుర్మతే సీతాం దర్శయతామాన్యాం తయా యశదృశం కృతం. ఆవిడికి ఒక మహాపతివ్రత కాముకుడైన వాడు ఎదురు నిలబడి మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు పొందేటటువంటి బాధ ఆవిడ మనసులో కదిలితే, అటువంటి వాడు తన భర్తే అని స్ఫురణకొచ్చినప్పుడు చచ్చిపోయాడన్న విషయాన్ని గుర్తులో ఉన్న ఆవిడ నాథ అనలేకపోయింది. దుర్మతి అంది, దుష్టబుద్ధి కలిగిన వాడా అంది. ఇది కదండి సీతమ్మంది, ప్రమాదం తెచ్చుకుంటావురా రే పొద్దున్న అంది ఆవిడ. దుర్మతే అరుంధత్యా విశిష్టాం తాం, ఎవరనుకున్నావురా సీతమ్మ అరుంధతి కన్నా గొప్పది. రోహిణ్యాశ్చాపి దుర్మతే, ఓ దుర్మతి ఆవిడ చంద్రుని యొక్క స్వక్షేత్రమైన రోహిణి కన్నా గొప్పది. అటువంటి సీతమ్మని అపహరించి తీసుకొస్తావా? అటువంటి మాన్యురాలి దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడతావా? అవి కదురా నిన్ను కట్టి కుడిపేశాయి. వసుధాయాశ్చ వసుధాం శ్రియశ్రీం భర్తృవత్సలాం సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం. ఆవిడ ఓర్పులో భూమికి భూమి, ఆ తల్లి ఐశ్వర్యమునకు ఐశ్వర్యము, భర్తయందు అంతటి ప్రేమ కలిగినది, మహాపతివ్రత. అటువంటి అందగత్య అయిన సీతమ్మ యొక్క బాహ్య సౌందర్యం ఒకటే కనపడింది, కానీ ఆమె అంతఃసౌందర్యం నీకు కనపడితే, ఆవిడ పాదాలకు నమస్కారం చేసేవాడివి, నీకు అంతఃసౌందర్యం కనపడలేదు, బాహ్య సౌందర్యం కనపడింది. ఆ అంతఃసౌందర్యం నువ్వు కోరుకున్న బాహ్య సౌందర్యానికి ప్రతిబంధకంగా నిలబడుతుందని, నీ యొక్క పట్టుదల పెరిగిన కొద్దీ ఆవిడ అంతఃసౌందర్యమే నిన్ను కాలుస్తుందని నువ్వు గుర్తించలేక అరణ్యంలో ఆవిడ్ని మోసగించి తీసుకొచ్చావు. అసలు తీసుకురావడంలోనే ప్రమాదకరమైన పోకడ. మారీచుణ్ణి మాయామృగ రూపంలో పంపించి రామలక్ష్మణుల్ని వంచి నువ్వు సన్యాసి వేషం వేసుకుని సీతమ్మ తల్లిని అపహరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని నెలలు బంధీకృతురాల్ని చేశావు. ఈ పాపం ఉట్టినే పోతుందా? అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలే కర్తాన్ నాణ్యస్త్ర సంశయ. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా. పుణ్యం చేశావు అనుభవించావు, పాపం చేశావు అనుభవిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు పరాగములో పడిపోయావు, ఒకనాడు పెద్ద పెద్ద ఆభరణములు పెట్టుకున్నావు, గొప్ప వైభవాన్ని అనుభవించావు, చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఎదురుగుండా రాముడు కనపడితే కాళ్ళ మీద పడలేదుగా. ఇంటికి పో అన్నాడు ఆ రోజున, రాముడి కాళ్ళ మీద పడిపోయి ఉంటే నీ పాపం పోయి ఉండేది, నువ్వు పడలేదుగా. కాబట్టి ఏమైంది? అనుభవించవలసి వచ్చింది. నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నావు, ఎవడు చేసింది వాడే అనుభవించాలనడానికి తార్కాణం నీ తమ్ముడు చేసింది, నీ తమ్ముడు అనుభవిస్తున్నాడు చూడు. విభీషణుడు ఎక్కడున్నాడు? రాముడి పక్కన నించున్నాడు. ఎటువంటి తమ్ముడిగా? లంకారాజ్యానికి రాజయ్యి ఉన్నాడు, నువ్వు మరణించి ఉన్నావు. ఏమి నీ ప్రారంభం? నీ తర్వాత నీ కొడుకులు అవ్వాలి. నీ కొడుకులు కూడా లేకుండా నీ వంశాన్ని నువ్వే నిర్మూలించుకుని నీ కుటుంబాన్ని నీ తమ్ముడికి రాజ్యం వచ్చేట్టు చేసుకున్నావు. కారణం, ఆయన నిన్ను వదిలేడు, రాముడిని పట్టుకున్నాడు. నువ్వు ఇవన్నీ వదిలేశావు, సీతమ్మని పట్టుకున్నావు, పట్టుకోవడంలో కామంతో పట్టుకున్నావు, కాల్చేసి చూసావా? కాబట్టి శుభకృత్యు భవ భమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే విభీషణ సుఖం ప్రాప్త తం ప్రాప్త పాపమీదృశం. విభీషణుడు ఏది పొందాలో దాన్ని విభీషణుడు పొందాడు, నువ్వు ఏది పొందాలో అది నువ్వు పొందావు. ఎవడు చేసింది వాడు అనుభవించాలిగా రావణ. సంత్యన్యాః ప్రమదాస్తుభ్యం రూపేణాభ్యధికాస్తతః అనంగవశమాపన్నః త్వంతు మోహాన్న బుద్ధ్యసే. ఎంత గొప్ప తీర్పండి! నిజంగా యథార్థంగా నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తే రావణ, నువ్వు కోరుకున్న సీతమ్మ కన్నా అందగత్యలు కొన్ని వేల మంది మన అంతఃపురంలోనే ఉన్నారు, నీ యందు ప్రేమ ఉన్నవారు. అంతకన్నా గొప్పదాన్ని నేనున్నాను, నీ యందు అనురాగం ఉన్నదాన్ని. కానీ మన్మథబాణాలు నీ మీద అలా పడ్డాయి, ఇందులో కనపడని అందలం ఆవిడలో నీకు కనపడింది, అదే నీ కొంప ముంచింది. ఆ దృష్టికోణం మార్చుకోలేకపోయావు. ఇంతమంది నీ ఎంత అనురక్తలున్నారు, నిజంగా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే సీతమ్మ కన్నా వీళ్ళు అందగత్యలు అంటారు, కానీ నీకు అలా అనిపించలేదు, నీ ప్రారంభం అంతే. న కులేన న రూపేణ న దాక్షిణ్యేన మైథిలి మయాధికా వా తుల్యా వా త్వం మోహాన్న బుద్ధ్యసే. న కులేన, ఆమె సీతమ్మ తల్లి వంశాన్ని బట్టి చూస్తే నాకన్నా గొప్పది కాదు. అంటే అలా అనొచ్చా అండి మండోదరి అంటే, ఆవిడ అయోనిజ,
మండోదరి మయుని యొక్క కుమార్తె ఈవిడ వంశం చెప్పడం కుదురుతుంది తల్లి పరాశక్తిగా నిలబడిందంతే ఆవిడ అలా చెప్పుకుంది అంటే అందులో మీరు బొత్తిగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారే అలా చూసి దానిలో ఉన్న యోగ్యత అయోగ్యతలను నిర్ణయించకూడదు ఆవిడ చెప్తున్నది మాత్రం యథార్థం న రూపేణ రూపంలో కూడా నేను సీతమ్మ కన్నా అంతగత్తెని నా దాక్షిణ్యేన మైథిలి అలాగే నేను నీ మీద ఉండేటటువంటి ప్రేమ చేత కానీ అందంలో కానీ చదువులో కానీ సంస్కారంలో కానీ నేను సీతమ్మ తల్లి కన్నా తక్కువ దాన్ని కాను మయాధికావా తుల్యావా తంతు మోహాన్న బుద్ధ్యసే నాతో సమానురాలు కాదు నాకన్నా అధికురాలు కాదు సీతమ్మ కానీ నీ ప్రారంధం ఏంటంటే ఇది నీకు కనపడలేదు నా ప్రారంధం ఏంటంటే నీకు నేనలా కనపడలేదు ఎంత పెద్ద మాట అండి ఆయన ప్రారంధం ఏంటంటే అలా మండోదర ఆయనకి కనపడకపోవడం ఈవిడ ప్రారంధం ఏంటంటే ఈవిడ ఆయనకి అలా కనపడలేకపోవడం నేను నీకు అలా కనపడుంటే నీతో కలిసి నేను హాయిగా విహరిస్తుండేదాన్ని లేక నీకు నేను అలా కనపడుంటే నువ్వు సీతమ్మని తెచ్చేదానికోవు కాబట్టి నీ ప్రారంధం అలా ఏడిచింది నా ప్రారంధం ఇలా ఏడిచింది కారణం మన్మథబాణములు నీ మీద పడినప్పుడు అవి ఎంత విశృంఖలత్వాన్ని పొందాయంటే నీకు ఆమె అందగత్తగా కనపడమే సృష్టిలో ఆశ్చర్యం నేను నిన్న మీతో మనవి చేశానుగా మనస్సుని ధార్మికమైన తృప్తి వైపుకి తిప్పలేకపోతే ఇలాంటి అల్లర్లే బయలుదేరతాయి కాబట్టి సర్వదా సర్వభూతానాం నాస్తి మృత్యురలక్షణ తవ తావ దయం మృత్యు మైథిలీకృత లక్షణ కాబట్టి నేనేమంటానంటే రావణ నింద లేకుండా బొందిపోకూడదు ఏదో ఒక నింద ఉండాలిగా నింద అంటే కారణం డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక రీజన్ అడుగుతారు డాక్టర్ గారిని అడిగి సర్టిఫికెట్ తీసుకురండి అంటారు మున్సిపాలిటీ వాళ్ళు అంటే ఓ సర్టిఫికెట్ పెట్టమంటే డాక్టర్ గారు ఏదో ఒక టెక్నికల్ టర్మ్ రాస్తాడు అది మనకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు ఆయనకి అర్థమైతే చాలు ఎందుకు చచ్చిపోయాడు మనకు అర్థం అవ్వాలంటే ఏదో హార్ట్ ఫెయిల్యూరో లేకపోతే ఏదో కిడ్నీస్ ఫెయిల్యూర్ ఇలాంటి మాటలు అయితే మనకు కొన్ని అర్థమై మనం డాక్టర్ అయిపోయినంత సంతోషపడిపోతుంటాం అనుకోండి అది వేరే విషయం కాబట్టి ఆయన సర్టిఫికెట్ ఇస్తాడు దాన్ని బట్టి మున్సిపాలిటీ వారు వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు ఏదో కారణం ఏ కారణం లేకుండా ఏ బుంది వెళ్ళిపోకూడదు ఏ శరీరం వెళ్ళిపోకూడదు ఏదో కారణం చెప్పాలి ఇందుకు చచ్చిపోయాడండి అనాలి అంతే కానీ అసలు లోపల వేరే కారణం ఉంటుంది చచ్చిపోవడానికి ఆ కారణానికి నువ్వు ఏ లోపలి కారణానికి చచ్చిపోయావో నీ చెప్తున్నా రాముడి చేతిలోని బాణం నీ మీద పడి నువ్వు చచ్చిపోయావు బాహ్య కారణం అందరికీ కనబడుతుంది భార్యగా నేను చెప్పగలిగిన సత్యం ఏమిటో తెలుసా నీ మృత్యువుకి మైథిలి కారణం సీతమ్మ యందు నీ మనసు ఇరుక్కోవడమే నువ్వు చచ్చిపోవడానికి కారణం అనేసిందండి ఇంకా ఇంకేమి రావణుడు అందుకు కదో ఏ పేరైనా పెట్టుకుంటారు కానీ రామ అని రాయిపోయి రావణ అని రాసిచ్చారనుకోండి ఇదేంటండి ఇలాంటి పేరు రాసిచ్చారంటారు కానీ ఆ పేరు పెట్టుకుంటారా ఎవరైనా ఎవరూ పెట్టుకోరు ఏమంత వేదం చదువుకున్నాడు కదండి అంత గొప్ప పరాక్రమం ఉంది కదా పెట్టుకోండి మీ అబ్బాయికి పేరంటే వద్దండి బాబు ఇంకో పేరు పెట్టుకుంటాం కానీ మాకు ఆయ వద్దా పేరంటారు కాబట్టి ఆ తల్లి చెప్పేసింది ఈ మాటలు చెప్పింది మైథిలీ సహరామేణ విశోకా విహరిష్యతి అల్ప పుణ్యాత్మహం ఘోరే పతితా శోకసాగరే ఇప్పుడు నువ్వు మరణించావు బాగానే ఉంది ఇప్పుడు నువ్వు మరణిస్తే శోకిస్తూ చీకటి గదిలో ఎవరు కూర్చోవాలి నేను నీ మనసు ఆవిడయందు ఇరుక్కుని నువ్వు చచ్చిపోయావు ఫలితం నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఆయన ధర్మాత్ముడు ఆయన నిన్ను పడగొట్టాడు ఆయన నిన్ను పడగొడితే వైభవం ఎవరు అనుభవిస్తుంది సీతమ్మ రాముడి పక్కన చేరి అన్ని విహారాలు చేస్తుంది ఇప్పుడు చూసావా ధర్మాన్ని పట్టుకొని భర్త దొరికితే ధర్మాన్ని పట్టుకున్న భార్య దొరికినా భోగం లేకుండా పోతుందండి ఎంత పెద్ద మాట అండి మండోదరి మహాపతివ్రత ఏది గుడి సీతమ్మకి సహస్రంతో పూజ చేసాము మండోదరికి ఏమైనా పూజ ఉందా సహస్రంతో అష్టోత్తరంతో చేయలే మనం ఎందుకు చేయలేదు ఒక్కటే కారణం ఆవిడంత మహాపతివ్రత అయినా ఆవిడ శీలము అంతగా ప్రకాశించకపోవడానికి కారణం రావణుడే కాబట్టి నువ్వు మరణించావు నా భోగం పోయింది నువ్వు మరణించావు సీతమ్మకి భోగం ప్రారంభమైంది కాబట్టి కైలాసే మందరే మేరవు తథా చైత్ర రథే వనే దేవేద్యానేషు సర్వేషు విహృత్య సహితాత్వయ నేను ఒకనకొకప్పుడు కైలాస పర్వతం మీద మందర పర్వతం మీద మేరు పర్వతం మీద చైత్రరథం మీద నీతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుండేదాన్ని సామాన్యంగా పెద్ద పెద్ద భోగాలు అనుభవించకుండా ఉన్నంతలో భోగాలు అనుభవించేవి కొన్ని ఉంటాయి
ఏదో ఉన్న ఇత్తడి చెంబుని చూసి సంతోషపడిపోతుంటారు. ఒక్క వెండి చెంబుకి 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి నవల్లో ఆ చెంబు కోసం దెబ్బలాడుకోబడుకున్న దంపతుల గురించి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్క దంపతుల యొక్క జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళ దాంపత్యంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏముంటాయో తెలుసా అండి? ఆశ్చర్యకరమైన సందర్భాలు కొన్ని ఉంటాయి, అవి వింటే మనం తెల్లబోతాం. నేను ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారి తల్లిగారి దర్శనం చేసుకున్నాను. చేసుకుంటే ఆ తల్లి నాతో మాట్లాడుతూ మాట అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మా వారికి నాయన ప్రతీ నెలా సత్యనారాయణ వ్రతం చెయ్యాలని కోరిక, ప్రతీ నెలా సత్యనారాయణ వ్రతం చేస్తే 5 కథలకి కొట్టడానికి 5 కొబ్బరికాయలు కొనుక్కోగలిగిన స్తోమత కాదు మాదప్పుడు. 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టలేక అసలు కొబ్బరికాయే కొట్టకుండా నైవేద్యం పెట్టి వ్రతం చేసేవాళ్ళం. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కోగలిగిన రోజులు వచ్చినప్పుడు ఎంత సంతోషించామో అన్నారు ఆవిడ. అది ధార్మికమైనటువంటి అభివృద్ధిలో ఆనందం. ఎంత నాకు నిజంగా ఏమి గొప్ప మాటలు రా, ఈ మాటలు నిజంగా ఏమి అద్భుతం రా, ఎంత తృప్తిరా వీళ్ళది. సత్యనారాయణ వ్రతానికి ఒక్క కొబ్బరికాయ కొనుక్కున్ననాడు మేము తృప్తి పొందామన్నారు ఆవిడ. ఎన్ని కొనుక్కున్నా దిక్కుమాలింది అసంతృప్తే, ఎన్ని కొనుక్కున్నా అసంతృప్తే. అసలు సత్యనారాయణ వ్రతానికి 5 పెద్ద కొబ్బరికాయలు కొనుక్కున్నామని తృప్తి అన్న స్థితి ఎక్కడుంది నీకు? అసలు ఆ పథంలో ఆలోచన ఉంటే కదూ. కాబట్టి ఆవిడంది పెద్ద పెద్ద భోగాలన్నీ అకస్మాత్తుగా ఎప్పుడు ఆగిపోతాయంటే ఇదిగో ఈ రాజకుటుంబాల్లోనే ఆగిపోతాయి. వచ్చిన పెద్ద గొడవ, రాణిగారిగా ఉన్నంతకాలం పర్వాలేదు, ఎవడో వచ్చి యుద్ధం చేస్తాడు, రాజుగారు తెగిపోతాడు. ఈవిడ ఏ పాతాల గృహంలోంచో ఆ కొడుకుని ఎత్తుకుని అరణ్యాలకు పారిపోతుంది. శత్రువులు వస్తారేమో అని మారువేషంలో ఇంత పల్లకీల్లో ఊరేగిన ఆవిడ పరుల పంచన పాచి పనులు చేసి బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడంది శైవాన్యేవాస్మి సంవృత్త దిగ్రాజ్ఞాం చంచలాశ్రియాహ. ధిక్ అంటే చెయ్యి అని సంస్కృతంలో చెయ్యి. ఈ రాచరికంలో పొందేటటువంటి సౌఖ్యాలు ఉన్నాయి చూసారా, ఇవి అత్యంత ప్రమాదం. ఆకాశమంత ఎత్తులో తిప్పుతాయి, పాతాళమంత కిందకి తోసేస్తాయి అకస్మాత్తుగా. చూసావా నీ మరణంతో ఇప్పుడు నేనే స్థితికి వెళ్ళాను అంది ఆవిడ. అంటూ ఆవిడంది యాస్త్వయా విధవా రాజన్ కృతా నైకాహ కుల స్త్రియ పతివ్రత ధర్మపరాహ గురు శుశ్రూషణే రతాహ తాభి శోకాభితప్తాభి శప్త పరవశంగత. ఇది నీకు అకస్మాత్తుగా వచ్చింది కాదు, నీ వల్ల ఇలా ఎంతమంది ఏడిచ్చారు, ఎన్ని లక్షల మంది కాంతలు, కులస్త్రీలు, పతివ్రతలు, ధర్మపరాయణులు, పెద్దల శుశ్రూష చేసేటటువంటి ఆడవాళ్ళు ఎన్ని లక్షల మందో ఏడిస్తే ఎక్కడికి పోతుందిరా పాపం, కట్టుకున్నందుకు నేను ఏడుస్తున్నాను ఇవాళ, చూసావా అని సుకృతం దుష్కృతం చత్వం గృహీత్వా స్వాం గతింగత ఆత్మానం అనుశోచామి తద్వియోగేన దుఃఖిత. పుణ్యమో పాపమో నీ మూటను పట్టుకుని వెళ్ళిపోయావు, పుణ్యం అయిపోయింది, కానీ నా బతుకే భయంగా తయారైంది అంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ అండంలో ఒక చమత్కారం ఉంది. ఎంత పెద్ద మాట నాలో అంత పెద్ద మాట ఇందులో దాచేసింది ఆవిడ. పుణ్యమే చేశావో పాపమే చేశావో రాముడి చేతిలో చచ్చిపోయావు, ధర్మాత్ముడుగా విభీషణుణ్ణి నీకు అంత్యేష్టి చేయమన్నాడు కాబట్టి చేసేస్తాడు. రేపు నేను పోతే ఏడి కొడుకు, చంపేశావుగా నీ కామానికి ఇంద్రజిత్తుని చంపేశావుగా, కొడుకులందరినీ చంపేశావుగా, నీకు నీ తమ్ముడు చేస్తున్నాడు, రేపు నాకు చేయడానికి కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు, ఇది నీ దారుణం. మామూలుగా కొడుకు తనంత తాను వెళ్ళిపోతే ఏమో, నీ కామానికి చంపి నువ్వు చచ్చిపోయావు, నీ పుణ్యం పాపం నీ మూట కట్టుకు నువ్వు పోయావు, నా పరిస్థితి ఏమిట్రా అంది ఆవిడ. వెళ్ళకరా, ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళకు, ఇలాంటి నిందలే పడిపోతావు. ఎలా బతికావన్నది కాదు, ఎలా చచ్చిపోయావన్నది చూస్తారు. అందుకని అన్నీ తెలిసినవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకన్నారు. కాబట్టి నీకు ఎన్ని తెలుసు కాదు, నువ్వు ఎంత అనుష్ఠిస్తావు, ఎంత జాగ్రత్తగా బతుకుతావు. అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం, ఇవి చాలా ప్రధానం. ఇవన్నీ ఎక్కడ ఇంతమంది చూస్తుండగా ఇంతటి మహానుభావుడని అందరూ చెప్పుకున్నటువంటి రాక్షసుల ముందు పట్టమహిషి ఇస్తున్న కితాబ్ రావణాసురుడికి అని ఈ మాటలు చెప్పి మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం మమ పితుస్తథ నశ్రుతం వీర్యమత్తేనా తస్యేదం ఫలమీదృశం. మారీచుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, మా నాన్నగారు చెప్పారు, నేను చెప్పాను, నీ తమ్ముడు చెప్పాడు, చిట్ట చివరికి ఏమైంది,
నీలజీమూత సంకాశ పీతాంబర శుభాంగద స్వగాత్రాన్ని వినిక్షిప్యా కింశీషే రుధిరాప్లుత. ఎవరి మాట విననందుకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, అంగుళం శరీరం కనపడకుండా బంగారు ఆభరణాలు పెట్టుకున్నటువంటి నువ్వు ఒక్కసారి కౌగిలించుకుందామంటే అవకాశం లేని రీతిలో ఒంటి నిండా బాణాలతో చచ్చిపోయావు, నెత్తుటి మడుగులో పడిపోయావు, పక్షుల గుంపులు తిరుగుతున్నాయి పైన. కాబట్టి చూశావా రావణ అంది పాపం ఆయన యొక్క వైభవాన్ని తలుచుకుని ఆవిడ ఏడ్చింది. రామచంద్రమూర్తి అన్నారు, ఆవిడ ఏడుస్తూ బాధపడుతూ అలా మాట్లాడుతుంటే అలా ఉంచడం ధర్మం కాదు. కాబట్టి జరగవలసిన పెద్ద ధర్మం చూడాలి. కాబట్టి విభీషణ వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి రావణాసురుని యొక్క అంత్యేష్టి సంస్కారమునకు ఏర్పాటు చెయ్యి అంటే విభీషణుడు అన్నాడు నీ చెయ్యి అన్నాడు. నేను ఇది మీతో అన్నది, నీ చెయ్యను విభీషణ రావణుడికి అంత్యక్రియలు. ఇన్ని తెలుసున్న ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు రావణాసురుడికి అంత్యక్రియలు చెయ్యలేదు. యుద్ధభూమిలో శరీరాన్ని వదిలేస్తే పక్షులు మృగాలు తినేసాయి అని లోకం రేపు అంటుంది నన్ను, నాకు తెలుసు నేను ధర్మం తప్పిపోయానంటుంది. కానీ వెంటనే ఏమంటుందంటే ఎందుకు చెయ్యలేదు విభీషణుడు అని అడుగుతుంది. ఎంత దౌర్భాగ్యపు బతుకు బతికాడు వాడు, అటువంటి వాడి శరీరానికి ఎలా చేస్తాడు అంత్యేష్టి విభీషణుడు? అసహ్యమేసింది వదిలేశాడంటారు. కాబట్టి రామ నీ చెయ్యను. అప్పుడు మళ్ళీ రాముడు ఏమన్నాడో తెలుసా అండి, మరణాంతాని వైరాని. ఇది ఎందుకు తెలుసుకోవాలి నువ్వు పాత కథ? మరణంతో ఆ వైరం పోయింది, నువ్వు చేస్తావా, నీకు ఎంతో నాకు అంతే కాబట్టి నీ చెయ్యాలా అని అడిగాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు నేనే చేస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడి శరీరానికి అంత్యక్రియలు జరిగాయి. ఇది రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ఠ. అంటే మహానుభావుడు అంతటి ధర్మం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం అయిపోయింది, ఆ రాక్షసులందరూ వచ్చారు, వానర యోధులు కలిసి రామచంద్రమూర్తి దగ్గర నమస్కారం చేస్తూ నిలబడ్డారు. లక్ష్మణమూర్తిని పిలిచి తతస్యేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమాసని ఘటేన తేన సౌమిత్రి అభ్యషించద్విభీషణం లంకాయాం రాక్షసాం మధ్యే రాజానం రామశాసనాత్ విధినా మంత్రదృష్టేన సుహృద్గణ సమావృతం అభ్యషించత్ సధర్మాత్మ శుద్ధాత్మానం విభీషణం. శుద్ధాత్ముడైనటువంటి విభీషణుణ్ణి రాముని యొక్క అనుజ్ఞ మేరకి లక్ష్మణస్వామి సముద్రంలో ఉండేటటువంటి జలాల్ని ఒక ఘటంతో తీసుకొచ్చి అభిషేకం చేసి విభీషణుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించారు. లంకకి రాజు విభీషణుడయ్యాడు. రావణ పాలితయైన లంక విభీషణ పాలితయైనటువంటి లంకగా మారిపోయింది. ఇప్పుడు రామచంద్రమూర్తి హనుమని పిలిచి ఒక మాట చెప్పారు. ప్రతిగృహ్యచ సందేశం ఉపావర్తితు అర్హసి. ఇప్పుడు రావణుడు నిహతుడయ్యాడని, నేను బయట ఎదురు చూస్తున్నానని ఈ విజయ వార్తల్ని సీతమ్మకి అందించి నా సందేశాన్ని చెప్పి సీతమ్మ ఏమంటుందో కనుక్కురా అన్నాడు. అంటే హనుమ బయలుదేరి అశోకవనంలోకి రివ్వున వెళ్ళారు, ఒక నమస్కారం చేశారు. ఆ తల్లి ధ్యానపరాయణ అయి కూర్చునుంది. అక్కడికి వెళ్ళినటువంటి హనుమ ఎంతో సంతోషంగా చెప్పారమ్మా, ఇప్పుడు నువ్వు ఇంత భయంగా ఉండవలసినటువంటి పరిస్థితి కాదు. ఎందుచేత అంటే సంభ్రమశ్చన గంతవ్యో వర్తంత్యా రావణాలయే విభీషణ విధేయం హి లంకైశ్వర్యమిదం కృతం. ఇప్పుడు ఈ లంక రావణపాలిత అయిన లంక కాదు, విభీషణుడు పరిపాలిస్తున్న లంక. విభీషణుడు రామచంద్రమూర్తి యొక్క మిత్రుడు. కాబట్టి తల్లి నువ్వు సంతోషంగా ఉండొచ్చమ్మా, రావణుడు నిహతుడైపోయాడు, రామచంద్రమూర్తి విజయాన్ని సాధించారు, తల్లి రాముడు ఎదురు చూస్తున్నాడు అంటే వెంటనే సీతమ్మంది, శ్రీరామాయణంలో రాముని చేత సీతమ్మ చేత కూడా ఇదే కితాబు పొందిన ఏకైక యోధుడు హనుమ. ఆవిడంది, ప్రియం ఏతదుపశ్రుత్య భర్తుర్ విజయ సంశ్రితం ప్రహర్షవశమాపన్న నిర్వాక్యాస్మి క్షణాంతరం నహి పశ్యామి సదృశం చింతయంతీ ప్లవంగమ మత్ప్రియాఖ్యానకస్యేహ తవ ప్రత్యభినందనం నచ పశ్యామి తత్ సౌమ్య పృథివ్యామపి వానర సదృశం మత్ప్రియాఖ్యాని తవ దాతుం భవేత్ సమం హిరణ్యం వా సువర్ణం వా రత్నాని వివిధాని చ రాజ్యం వా స్త్రిషు లోకేషు నైతదర్హతి భాషితుం. ఇవాళ నువ్వు చెప్పినటువంటి ఈ శుభవార్తకి నీకు నేను ఇవ్వగలిగినటువంటి కానుక అన్నది నాకు ఏదీ కనపట్టలేదు. సుందరకాండ చివర రాముడు ఏమాట అన్నారో అదే మాట సీతమ్మ అంది.
ఇంతకన్నా గొప్ప శుభవార్త నా జీవితంలో ఇంకొకటి ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. బంగారము కానీ రత్నములు కానీ మూడు లోకముల రాజ్యము కానీ నీకు ఇచ్చినా నువ్వు చెప్పినటువంటి శుభవార్తకి తుల్యమైనటువంటి కానుక ఇవ్వడం నాకు చేతనైనటువంటి విషయం కాదు. అంత గొప్ప సంతోషకరమైన వార్త చెప్పావు హనుమ అని సీతమ్మ తల్లి ఎంతో సంతోషించింది. అటువంటి సమయంలో స్వామి హనుమన్నారు, అమ్మా ఆనాడు నేను శిశుపావృక్షం మీద కూర్చుని నీ దర్శనానికి వచ్చిన రోజుల్లో చూశాను, నీ చుట్టూ ఉన్న ఈ రాక్షసకాంతలందరూ నిన్ను పరిపరి విధముల వేధిస్తుండగా మాటలతో హింసిస్తుండగా విన్నాను. తల్లి నువ్వు నన్ను అనుగ్రహించావా అనుమతించావా నా వాడి గోళ్లతో వీళ్ల హృదయములను చీల్చేసి వీళ్ల పొట్టలు పగలగొట్టి నా మోకాళ్లతో కుమ్మి ఈ రాక్షస స్త్రీలందరినీ సంహరిస్తానమ్మా అన్నారు. సీతమ్మ తల్లి అంది, అయం వ్యాఘ్ర సమీపేతు పురాణో ధర్మ సంస్థిత రుక్షేణ గీత శ్లోకో మే తం నిబోధ ప్లవంగమ నపర పాప మాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షిత వ్యస్తు సంతశ్చారిత్ర భూషణాః. నాయన నేను నీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రభు ఏం చెప్పాడో అది చెయ్యడం సేవకుల యొక్క కర్తవ్యం. రావణాసురుడు వాళ్ళ ప్రభువు, రావణుడు ఏం చెప్పాడో వాళ్ళది చేశారు. ఇప్పుడు విభీషణుడు ప్రభువు, విభీషణుడు ఏం చెప్తాడో అది చేస్తారు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారా లేదా? అంతవరకు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. నీ ప్రభువు చెప్పిన కర్తవ్యం నువ్వు చేశావు. ఇప్పుడు దాన్ని కోపంగా పెట్టుకుని వాళ్ళని సంహరించవలసిన అవసరం ఏమిటి? నాకు ఈ సమయంలో ఒక శ్లోకం, ఒక సందర్భం జ్ఞాపకం వస్తోంది హనుమ అని ఆ తల్లి ఈ విషయాన్ని చెప్తోంది. నపర పాపమాదత్తే పరీషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్ర భూషణాః. ఒకనకొకప్పుడు ఒక వ్యాధుడు అంటే ఒక కిరాతుడు, ఒక బోయవాడు అరణ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి జంతువుల్ని వేటాడుతున్నాడు. ఆ వేటాడుతున్న సమయంలో అతన్ని ఒక పెద్ద పులి తరిమింది. ఆ వేటగాడు భయపడి పరిగెత్తి పరిగెత్తి పెద్ద పులి నుంచి తప్పించుకోవడానికి పెద్ద చెట్టు మీదకి ఎక్కేశాడు. తీరా చెట్టు మీదకి ఎక్కేసి పైన చూసేటప్పటికి ఒక ఎలుకుబంటి చెట్టు మీద పడుకున్నాడు. ఇప్పుడు ఆ ఎలుకుబంటిని చూసి అతను భయపడ్డాడు. కిందనున్న పులి అంది, ఓ ఎలుకుబంటి, నువ్వు వనంలో తిరిగే మృగానివి, నేను వనంలో తిరిగే మృగాన్ని, ఈ మనుష్యుడు నీకు నాకు కూడా చెందనివాడు, కాబట్టి నువ్వు మనుష్యుణ్ణి కిందకి తోసేయి, నేను మనుష్యుణ్ణి తిని వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోవాను. అంటే ఆ ఎలుకబంటి అంది, నేను ఉన్న చెట్టు మీదకి ఆర్తితో పరిగెత్తుకొచ్చాడు కాబట్టి నాకు శరణాగతి చేశాడు రక్షించమని, తెలిసో తెలియకో నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను మనుష్యుణ్ణి తొయ్యను, నేను ఇతన్ని రక్షిస్తాను, ఇది నా ధర్మం అంది. ఇద్దరూ చెట్టు మీద కూర్చున్నారు, పులి కింద కూర్చుంది, ఎవరో ఒకళ్ళు దొరకపోతారా. కాసేపటికి ఎలుకుబంటికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి, నాయన నేను పడిపోతానేమో, నీ ఒళ్ళో తల పెట్టుకుని కొమ్మల మధ్యలో గుబురుగా ఉన్న చోట పడుకుంటాను, కునుకొస్తోంది జారిపోతానేమో అంది. అంటే మనుష్యుడు అన్నాడు, సరే అయితే నా ఒళ్ళో తల పెట్టుకో అన్నాడు. ఎలుకుబంటి మనిషి ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత పెద్ద పులంది, ఆ ఎలుకుబంటి వనమృగం, అది నిద్రలేస్తే ఆకలేస్తుంది, ఆకలేశాక నిన్ను తినేస్తుంది, అంతకన్నా నిద్రలో ఉంది కాబట్టి దాన్ని తోసేయి, కింద పడిపోతుంది, నేను ఎలుకుబంటిని తిని వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోవాలి. వెంటనే మనుష్యుడు ఎలుకుబంటిని తోసేశాడు. ఆ ఎలుకుబంటిని ఇద్దట్లో కింద పడిపోతుంది. కింద పడిపోతూ పడిపోతూ అదృష్టవశాత్తో చెట్టు కొమ్మలు పట్టుకుంది, పట్టుకుని మళ్ళీ పైకెక్కింది. పైకెక్కిన తర్వాత కింద నుంచి పెద్ద పులంది, చూసావా మనుష్యుడెంత కృతజ్ఞుడో, నువ్వు నిద్రపోతే వాడు తోసేశాడు కాబట్టి నా మాట విను, ఇప్పటికైనా నమ్ము, నీ చెప్పింది మనుష్యుణ్ణి తోసేయి, నేను మనుష్యుణ్ణి తిని వెళ్ళిపోతానని. అంటే పెద్ద పులంది, వాడు వాడి ధర్మం తప్పి ఉండొచ్చు కానీ నేను నా ధర్మం తప్పను, నేను మాత్రం ఆర్తితో నా చెట్టు మీదకి వచ్చాడు కాబట్టి నేను కాపాడతాను, నేను తొయ్యను అని తన ధర్మానికి తాను కట్టుబడింది. నాయన ఎవరి ధర్మానికి వాళ్ళు కట్టుబడాలి కదా, నా సమక్షంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నా దగ్గర ఉన్న వాళ్ళకి నా రక్ష, వాళ్ళు చెనకబడ్డానికి వీల్లేదు కాబట్టి హనుమ వాళ్ళని చంపడానికి వీల్లేదు, వాళ్ళ ధర్మం వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రభువు చెప్పిన మాట, మనం ఎందుకు చంపాలి దానికి, కాబట్టి చంపవద్దని. అంటే తల్లి యొక్క వాత్సల్యం ఎంత గొప్పగా ఉంటుందో అమ్మవారిది ఈ సందర్భం వివరిస్తుంది అని సీతమ్మ తల్లి, అమ్మా రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సుగ్రీవ సహితుడై కూర్చునున్నారమ్మా, నీకు ఈ విజయవార్త చెప్పమన్నారు అంటే, ఏవ ముక్తా హనుమత వైదేహీ జనకాత్మజ
అబ్రవీద్ ద్రష్టుమిచ్చామి భర్తారం వనరోత్తమ, నేను రాముణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను అన్న విషయాన్ని నా నాథుడికి తెలియచేయవలసింది. ఇప్పుడు ఎంతో సంతోషంగా హనుమ రివ్వున ఎగిరి ఆ లంకాపట్టణం యొక్క బాహ్య దేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నేను సీతమ్మని చూసొచ్చాను, రావణ సంహారమైందన్న వార్త విని ఆ తల్లి ఎంతో ఆనందించింది, త్వరగా నిన్ను కలుసుకోవాలనుకుంటోంది, నిన్ను చూడాలనుకుంటోంది రామచంద్ర ప్రభువు అన్నాడు. అనేటప్పటికీ ఆయన తలంచుకున్నారు, ఏవ ముక్తో హనుమత రామో ధర్మభృతాంబర ఆగచ్చత్ సహసాధ్యానం ఈషద్భాష్ప పరిప్లుత. ఏదో ఆలోచిస్తూ ధ్యానం చేస్తున్న వాళ్ళ తల వంచుకున్నటువంటి రాముడి యొక్క కళ్ళల్లోంచి నీళ్లు కారి కింద పడ్డాయి. ఎందుకు అన్నది మళ్ళీ తొందరపడి మనం తీర్పులు చెప్పేస్తామేమో రేపొద్దున్న ఈ సందర్భంలో అని చెప్పి మహర్షి ముందే ఓ మాట వేస్తున్నారు, రామో ధర్మభృతాంబర, ధార్మికుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కన్నుల వెంట నీరు కారింది. దీర్ఘం ఉష్ణం మినిశ్వస్య మేదినీం అవలోకయన్ ఉవాచ మేఘ సంకాశం విభీషణ ఉపస్థితం. ఆయన ఆ నేల వంకే చూస్తూ మేఘం ఉరిమినట్టుగా చాలా దీర్ఘమైనటువంటి నిట్టూర్పు ఒకటి విడిచిపెట్టి ఒక మాట అన్నారు. ఎవరితో? హనుమతో కాదు, విభీషణుడితో. దివ్యాంగరాగాం వైదీహీం దివ్యాభరణ భూషితాం ఇహ సీతాం శిరస్నాతం ఉపస్థాపయ మాచిరం. శిరస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని సమస్త భూషణములను అలంకరించి అంగరాగాదులను పైన పూసుకున్నటువంటి సీతమ్మ తల్లిని నా దగ్గరకి ప్రవేశపెట్టండి అన్నారు. వెంటనే విభీషణుడు ఒక పల్లకీని సిద్ధం చేసి అశోకవనంలో శిశుపావృక్షం దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళి, అమ్మా నిన్ను రామచంద్రమూర్తి స్నానం చేసి ఆభరణములను ధరించి ఉత్తమమైన వస్త్రాన్ని ధరించి అంగరాగములను అనులేపనం చేసుకుని తన సన్నిధికి రమ్మన్నారు. అంటే ఆ తల్లి అంది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను భర్త కోసం, ఇంత అలంకారం చేసుకుని రావాలా భర్తని చూడడానికి, నేను ఇప్పుడే ఇలాగే వస్తాను. అంటే ఆయన అన్నాడమ్మా, రాజాజ్ఞ, రాముడు అలా రమ్మన్నాడు, అలా రమ్మండం ఏమిటి అని అడగగలిగిన ధైర్యం మాకు లేదు, కాబట్టి నువ్వు అలా వస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అలా బయలుదేరి వచ్చింది. మీరు సరే, నేను తర్వాత వివరణ చేస్తాను, ఎప్పటికప్పుడు చెప్పడం కష్టం ఈ ఘట్టాన్ని, కాబట్టి నేను తర్వాత వివరణ చేస్తాను. ఇప్పుడు ఆ తల్లిని అలా అలంకారాన్ని చేసుకున్న తరువాత పల్లకీలో కూర్చున్న సీతమ్మని రామచంద్రమూర్తి యొక్క సమక్షానికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వానరులు కానీ రాక్షసులు కానీ చూడలేదు సీతమ్మని, ఎందుకంటే రాక్షసీ స్త్రీలు తప్ప రాక్షసులన్న వాళ్ళని చూడనివ్వలేదు రావణుడు. ఆయన కామ వ్యామోహం అటువంటిది. మండోదరి, యుద్ధభూమిలో రావణుడు పడిపోతే లోపలికి వెడుతూ మొదటే ఓ మాట అంది, నేను నీవు మరణించావన్న వార్త విని రాచకాంతలు వేసుకోవలసిన వల్లెవాటు వేసుకోకుండా వచ్చినందుకు అందరూ నన్ను చూసినందుకు కోపగించుకు రావణా అంది. అంటే ఆయన తన భార్య అయితే అలా మాట్లాడతాడు, ఇతర స్త్రీలను ఎత్తుకొచ్చేటప్పుడు ఈ ధర్మం ఉండదా? మండోదరి మాట్లాడడంలో రావణుని యొక్క శీలాన్ని ఆవిష్కరిస్తారు మహర్షి. కాబట్టి ఇప్పుడు ఆవిడ పల్లకి దిగి కిందకి అడుగు పెట్టింది, ఒక్కసారి ఆవిడ్ని చూడాలని. ఈ వానరులు అందరూ కోలాహలంతో పెద్ద ధ్వని చేస్తూ ఒకరి మీద ఒకరు ఎగిరి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విభీషణ కింకరులు కదండి రాక్షసులు, ఇప్పుడు వాళ్ళు వేత్రహస్తులై అంటే బెత్తాలు పట్టుకుని ఆ బెత్తాలతో ఈ వానరులందరినీ కొడుతున్నారు, దూరంగా తొలగండి దూరంగా తొలగండి, సీతమ్మ వస్తోంది, ఏమిటా మీద పడ్డామని. రాముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఈ సీతమ్మ కోసం యుద్ధం చేసి ప్రాణాలు వదిలిపెట్టారు, ఈ సీతమ్మను చూస్తానని ఎగిరిగిరి చూస్తే మాత్రం ఆయన బెత్తాలు పెట్టి కొడుతున్నారు, ఇదే మర్యాద అని ఆయన ఎక్కడ లేని కోపాన్ని పొందినవాడయ్యి ఆయన అన్నాడు. వ్యసనీషు న కృచ్ఛ్రేషు న యుద్ధేషు స్వయంవరే న క్రతౌ న వివాహేచ దర్శనం దుష్యతి స్త్రియాహ. రాచకాంత వ్యసనీషు ఏదైనా చాలా గొప్ప రాచకార్యం ఏర్పడితే, కృచ్ఛ్రేషు అంటే క్షోభ ఏదైనా ఏర్పడితే, లేకపోతే యుద్ధేషు యుద్ధం వస్తే, స్వయంవరే స్వయంవరంలో, న క్రతౌ ఏదైనా పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు, వివాహేచ వివాహం జరుగుతున్నప్పుడు, దర్శనం దుష్యతి స్త్రియాహ, స్త్రీ భర్త పక్కన ఉండగా వచ్చి
నిలబడినా కూర్చున్నా అందరూ చూసినా అది రాచరికప మర్యాదలకి తక్కువేం కాదు. కాబట్టి సీతమ్మని ఇలాగే వచ్చి నా పక్కన నిలబడమనండి. ఇప్పుడు సీతమ్మ వచ్చి పక్కన నిలబడింది, రాముడు చూశాడు. ఆ తల్లి సీతమ్మ కూడా రామచంద్రమూర్తి వంక ఒక్కసారి చూసింది. చూసి రురోదాసాధ్య భర్తారం ఆర్యపుత్రేతి భాషిణి. రాముడు తలెత్తలేదు, సీతమ్మతో మాట్లాడి సీతా రా అని అనలేదు. ఆవిడ అడుగు తీసి అడుగు వేసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆయన ఏమి మాట్లాడలేదు, ఇలా తలెత్తి కూడా ఇలా కన్నెత్తి ఆవిడ వంక చూడలేదు. హడిలిపోయారు సుగ్రీవాదులు. హనుమతో సహా ఇప్పటి వరకు ఒకలా ఉన్నాడు, తీరా సీతమ్మ వచ్చాక ఒకలా ఉన్నాడు. ఏమిటి దీని తాత్పర్యం? రామునికి సీతమ్మ మీద ప్రీతి తరిగిపోలేదు కదా అనుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లి ఎవరో ఒకరు మాట్లాడాలి కదండి, కాబట్టి బేలతనం బేలతనమే. కాబట్టి ఆ తల్లి అంది రురోదాసాధ్య భర్తారం ఆర్యపుత్రీతి భాషిణి. విస్మయాచ్చ ప్రహర్షాచ్చ స్నేహాచ్చ పతిదేవత ఉదైక్షత ముఖం భర్తుః సౌమ్యం సౌమ్యతరానన. ఏమి వర్ణిస్తారో మహర్షి, నిజంగా చూపులు ఆ మనస్సుని రురోదాసాధ్య భర్తారం. ఇంత కాలానికి ఆ భర్తని చూసేటప్పటికి తడు పడిన కష్టాలన్నీ గుర్తొచ్చి వలవల వలవల ఏడ్చేస్తూ నోట మాట రాక ఆర్యపుత్ర అని మాత్రమే అందావిడ. అని విస్మయాచ్చ, అబ్బా నా కోసం ఇంత కష్టపడి గెలిచారా అని అలా రాముణ్ణి చూసి విస్మయంతో, ప్రహర్షాచ్చ ఎంతో సంతోషంతో, స్నేహాచ్చ తన భర్త అన్న సంతోషంతో, పతిదేవత నేను అనుగమించవలసినటువంటి ఈశ్వర స్వరూపమిది అనేటటువంటి భక్తితో ఆయన వంక చూసి సౌమ్యం సౌమ్యతరానన. ఆవిడ ముఖంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు, పరమ సౌమ్యంతో ఆమె వదనము నిర్మలమైనటువంటి చంద్రుని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఆ తల్లి అక్కడ నిలబడింది. రాముడు మాత్రం ఇలా కన్నెత్తి చూడలేదు, చూడకుండా సీతమ్మతో అంటున్నాడు, ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వామయారణి పౌరుషాజ్య ధనుశ్రేష్టం ధనుష్ఠేయం తదేత దుపపాదితం. నేను శత్రువుని జయించాను, రాక్షసుని యొక్క చెర నుంచి నిన్ను విడుదల చేశాను. ఒక పరాక్రమశాలి పురుషార్థి అయినటువంటి వాడు తనకి అవమానం జరిగితే ఏవి చెయ్యాలో అవన్నీ చేశాను, చేసి నిన్ను విడిపించాను. గతోస్మ్యంతం అమర్షస్య ఘర్షణ సంప్రమార్జిత అవమానశ్చ శత్రుశ్చ మయా ఉగత దుద్ధృతౌ. ఇప్పటి వరకు నేను ఎంత క్రోధాన్ని పొంది ఉన్నానో రావణుడి మీద, ఆ క్రోధం నాకు ఇక్కడతో పోయింది. రామచంద్రమూర్తి భార్యని సీతమ్మని అపహరించాడు, రాముడు ఇంకా రక్షించలేదన్న కళంకం నాకు తొలగిపోయింది, నాకు కలిగిన అవమానం నశించిపోయింది, వీటన్నిటితో పాటు నా శత్రువు కూడా నశించిపోయాడు. అన్నీ ఏకకాలంలో సాధించాను. అద్యమే పౌరుషం దృష్టం అద్యమే సఫల శ్రమ అద్య తీర్ణ ప్రతిజ్ఞత్వాత్ ప్రభవామీహ చాత్మనః. నా పౌరుషం ఫలించింది, నా శ్రమ ఫలించింది, నేను చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలిగాను. యాత్వం విరహిత నీత చలచిత్తేన రక్షస దైవ సంపాదితో దోషో మానుషేన మయాజిత. చపలచిత్తుడైనటువంటి ఒక రాక్షసుడు కాముకుడై నిన్ను అపహరించి తీసుకెడితే నీవు ఆయన చేత అపహరింపబడడం దైవము చేత నిర్ణయింపబడిన కార్యమైతే నేను కేవలం మనుష్యుడనై నేను నా పౌరుషంతో దాన్ని దిద్దే ప్రయత్నం చేసి విజయం సాధించగలిగాను. సంప్రాప్తం అవమానం యహ తేజసాన ప్రమార్జతి కస్తస్య పురుషార్థోస్తి పురుషస్యాల్ప తేజస. మనుష్యుడు తన మీద వచ్చినటువంటి నింద పోగొట్టుకుని తన పరాక్రమంతో తనకి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించుకోనటువంటి వాడు తేజస్సు ఉన్నా కూడా అటువంటి వాణ్ణి అల్పతేజసుడు, అల్పమైన తేజస్సు ఉన్నవాడు అని లోకం నింద చేస్తుంది. కాబట్టి నేనింత శ్రమపడ్డాను, ఆ వాయుసుతుడైనటువంటి హనుమ నూరియోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణానికి రావడం అనేటటువంటి క్లిష్టమైన కార్యము యొక్క ప్రయోజనం ఇవాళ పూర్తయింది. ఈ వానరులందరూ కష్టపడి ఈ లంకారాజ్యం మీద వీరోచితంగా నాకు యుద్ధం చేయడంలో సహకరించారు, అది ధన్యత పొందింది. ఈ విభీషణుడు అధర్మాత్ముడు అని రావణుణ్ణి విడిచిపెట్టి ధర్మాత్ముడని నన్ను ఆశ్రయించాడు,
ఆయనకి రాక్షసరాజ్యం ఇచ్చాను, కృతార్థుణ్ణయ్యాను. యత్కర్తవ్యం మనుష్యేణ దర్శనం పరిమార్జత తత్కృతం సకలం సీతే శత్రుహస్తాదమర్షణాత్. ఇవన్నీ కూడా నేను ఒక మనుష్యుడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి, పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి, తన వంశము కళంకం పొందకుండా ఉండడానికి చేశాను తప్ప నా మనసులో వేరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసినవి కావు. అంటే నీ కోసం నేను చేయలేదు. విదితశ్చాస్తుతే భద్రే యోయమ్రణ పరిశ్రమ సతీర్ణ సుహృదాం వీర్యాత్ నత్వదర్థం మయాకృతః. ఈ పనులన్నీ నేను ఎంతో శ్రమపడి చేసినవి అన్నీ కూడా కేవలముగా నా వంశ ప్రతిష్టని, నా యొక్క ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి చేసినవి తప్ప నీకోసం చేసినవని నువ్వు అనుకోకూడదు. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. ఒక పెద్ద మాటే వేసేసాడు ఇక్కడ. ఆయన అన్నాడు ప్రాప్త చారిత్ర సందేహ, అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగిన దానా అన్నాడు. నిన్ను నేను కన్నులెత్తి చూడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? కంటి వ్యాధి ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్టు అన్నాడు. ఇది ఇక్కడే కదండి రామాయణంలో. అయ్యి బాబో, ఇంక ఇక్కడి నుంచి రాముడి మీద ఎప్పటి త్రేతాయుగం, ఇప్పటి వరకు నింద వేస్తూనే ఉన్నారు. నేను అగ్నిప్రవేశం చేయించిన రాముడిని కాను, నేను అటువంటి అనుమానం మనిషిని అనుకుంటున్నావా? రాముడి ధర్మం అక్కర్లేదు, అనుమానం ఒకటి మాత్రం కావలసి వచ్చింది. అసలు రామాయణంలో ఆ ఘట్టం ఏమిటో సరిగా అర్థమైతే ఆ నింద మనం రాముడిని చెయ్యం. కాబట్టి ఆయన అన్నాడు కంటి కలక నాకు వచ్చింది, దీపం ఎదురుగుండా ఉంది, నేను దీపాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు దీపాంది దోషమా నాది దోషమా? నాది దోషం, నా కంటికి వ్యాధి ఉంది, అందుకని నా కన్ను దీపాన్ని చూడలేకపోతుంది. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. నేను నిన్ను నీ నడవడి అనుమానాస్పదము అని ఏ మాట అన్నానో ఆ మాట నా కంటికి పుట్టిన జబ్బు. నీవు దీపశిఖ, దీపశిఖకి ఏదైనా తగిలిందనుకోండి దీపానికి అగౌరవం ఏమి ఉండదు. దీపం ఎప్పుడూ దీపమే, అది ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఏది పాడైపోతుందంటే దీపంలోకి వెళ్ళిన పురుగు కాలిపోతుంది తప్ప దీపానికి ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఇది తెలిసి నన్ను దీపాన్ని ఎందుకు అనలేకపోతున్నావు? నా కంటికి జబ్బు వచ్చింది సీత. ఏమిటో ఆ జబ్బు ఆయన ఎదర చెప్తాడు. ఆయన సీతమ్మని అనుమానించిన వాడు కాదు. నేను ఇవాళ లోకం ఎలా చూస్తుందో ఆ కళ్ళజోడు పెట్టుకు నీ చెప్తున్నాను. ఎందుకో తెలుసా? రేపు నిన్ను లోకం అంటే నేను తట్టుకోలేను, నీ మీద నా ప్రీతి అటువంటిది. ఇది ఆయన బాధ. అందుకని నిన్ను ఈ మాట అనలేక నిన్నిలా కన్నులెత్తి చూస్తే, నీ వంక చూస్తే నేను ఇంక అనలేను. అందుకని అసలు చూడలేదు తెలుసా? ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన ప్రీతి. కానీ ఎందుకు అనవలసి వచ్చిందో చెప్తాడు. తద్గచ్చహ్యభ్యనుజ్ఞాత యదీష్టం జనకాత్పదే ఏతాదశ దిశో భద్రే కార్యమస్తి నమేత్వయా కప్పుమాన్ హి కులే జాత స్త్రియం పరగృహోషితాం తేజస్వీ పునరాదత్యాత్ సుహుల్లేఖ్యేన చేతస రావణంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుషా కదం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్ మహత్ లక్ష్మణేన భరతేవాత్వం కురు బుద్ధిం యథాసుఖం సుగ్రీవే వానరేంద్రేవా రాక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథావా సుఖమాత్మనః. ఆయన అన్నాడు సీత, ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నువ్వు విడుదల పొందావు, రావణుని భయం నీకు లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుడి దగ్గర లభిస్తుంది అనుకుంటే లక్ష్మణుడి దగ్గర ఉండవచ్చు, భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు, శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుందంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు, కాదు కపిరాజు అయిన సుగ్రీవుడి దగ్గర లభిస్తుందంటే ఆయన దగ్గర ఉండవచ్చు. కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోపెట్టుకుని చాలా దగ్గరగా నిన్ను పట్టుకుని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను. అటువంటి స్థితి కుదరదు. కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు.
అంటే సీతమ్మంది కిమ్మాం అసదృశం వాక్యం ఈదృశం శ్రోత్ర దారుణం రూక్షం శ్రవయసే వీర ప్రకృత ప్రకృతామివ. ఆవిడంది, రామ మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా, అసలు ధర్మశాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతనం ఉన్న ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. తప్ప ఇది రాముడు సీతతో మాట్లాడే మాటల్లా లేవు. న తథాస్మి మహాబాహో యథాత్వం అవగచ్చసి ప్రత్యయం గచ్చమేయేన చారిత్రేణైవ తే శపే. నేను నా ఏనా నడువడిని నువ్వు సందేహించావో ఆ నా ప్రవర్తన మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇలా స్త్రీ జాతిని శంకించడం అనేటటువంటిది తగదు. నా పాతివ్రత్యము మీద ఆన, నువ్వు నన్ను విశ్వసించు. పృథక్ స్త్రీణాం ప్రచారేణ జాతిం తాం పరిశంకసే పరిత్యజేమాం శంకాంతో ఎది తేహం పరీక్షిత. మనుష్యులయందు ఎప్పుడూ కూడా, ప్రతివారి యందు కూడా, ఎక్కడో అక్కడ అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. అది ఆడవారి ఎందు కావచ్చు, మగవారి ఎందు కావచ్చు. అంత మాత్రం చేత అందరినీ ఆ గాట కట్టి మాట్లాడడం తప్పు. ఎక్కడో ఎవరో అటువంటి వారిని నువ్వు చూసి ఉండొచ్చు, అంత మాత్రం చేత నన్ను కూడా అలా మాట్లాడడం చాలా తప్పు రామ. యదహం గాత్ర సంస్పర్శం గతాస్మి వివశా ప్రభో కామకారో నమే తత్ర దైవం తత్రాపరాధ్యతి. రావణుడు నన్ను పట్టుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అంటున్నావు. రావణుడు నన్ను పట్టుకున్నప్పుడు, తన తొడ మీద కూర్చోపెట్టుకున్నప్పుడు నన్ను నేను రక్షించుకోగలిగిన స్థితి నాది కాదు. నేను పతివ్రతని, నువ్వు నన్ను రక్షించాలి. నా ధర్మం నీ చేత రక్షింపబడడం. నన్ను నేను రక్షించుకోగలిగినంత బలం నాకు లేదు. నా శరీరానికి అవతల శరీరం యొక్క బలం ఎక్కువ. అవతలవాడు తన శరీరంతో బలంతో నన్ను పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు నా మనసు మారి ఉంటే నాది తప్పు. మదధీనంతు ఎత్తన్మే హృదయం తగివర్తతే పరాధీనేషు గాత్రేషు కింకరిష్యామ్యనీశ్వర. నా శరీరమును వాడు పట్టుకున్నాడు, నా మనసు నిన్ను పట్టుకుంది. ఏది దోషం చెప్పి ఇప్పుడు? నా దోషం ఉందా? నా మనసు నిన్ను పట్టుకుంది అని నువ్వు నమ్మడానికి నేనేం చేయవలసి ఉంటుంది? శరీరం రావణుడు పట్టుకుంటే నా తప్పేమిటి? అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తా. సనాతన ధర్మంలో ఒక చాలా పెద్ద మాట ఒకటి ఉంది తెలుసా అండి, వివాహ పూర్వము వివాహము చేయబడకముందు బలాత్కారముగా స్త్రీ అపహరింపబడి ఆమె యొక్క శీలము చెరపబడితే దుర్మార్గుని వలన ధర్మాత్ముడైన వేరొక పురుషుడు ఆమెని భార్యగా స్వీకరించవచ్చు, ఆమెకు ఏ దోషమూ కలగదు అని ఉంది. అంత ఉదారంగా మాట్లాడే శాస్త్రాలు. ఆమె మనసు ప్రధానమని చెప్పి ఆ వాడు పశుబలంతో నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నా మనసు నిన్ను ఆశ్రయించింది, హా రామ హా లక్ష్మణ అన్నాను. నా దోషమేముంది? కాబట్టి సహ సమృద్ధ భావేన సంసర్గేణ చ మానద ఇది తేహం న విజ్ఞాత హతా తేనాస్మి శాశ్వతం. ఆవిడ ఎంత గొప్పగా పిలిచిందండి భర్తని. దుర్మతే అని మండోదరి పిలిస్తే మానదా అని ఆవిడ పిలిచింది సీతమ్మ భర్తని. మానదా అంటే నీ భార్య యొక్క ప్రవర్తనని, నీ భార్య యొక్క మానమును, మానమంటే గౌరవమును కాపాడవలసిన వాడా. 10 మంది మధ్యలో ఇంతకాలం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళమే, కొన్ని నెలలు ఆపద వచ్చి నేను ఇక్కడ ఉన్నానే, అంత మాత్రానికి ఇంత శంకించి నువ్వు ఇంత 1000 మంది ముందు మాట్లాడేవే, ఇప్పుడు నేను ఉన్నట్టా నశించిపోయినట్టా అని అడిగింది ఆవిడ. ప్రీషితస్తే యదా వీరో హనుమాన్ అవలోకః లంకస్థాహం తయా వీరా కిం తదాన విసర్జిత ప్రత్యక్షం వానరేంద్రస్య తద్వాక్య సమనంతరం తయా సంత్యక్తయా వీరా త్యక్త్యం స్యాత్ జీవితం మయా. హనుమని నువ్వు పంపించావు, హనుమ వచ్చి శిశుపావృక్షం మీద కూర్చుని చూశారు. నేను ఎటువంటి ప్రవర్తనతో ఉన్నారో ఆయన చూశారు. చూసి నాకు నీ ఉంగరం ఇచ్చారు, నా కేశభూషణాన్ని పుచ్చుకున్నాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీకు నా ఆభరణాలు ఇచ్చాడు. నువ్వు చాలా సంతోషించావు, సీతమ్మని వదిలి నేను ఉండలేనని సేతువు కట్టొచ్చావు, వచ్చి యుద్ధం చేశావు. ఇప్పుడేమంటున్నావు? నీ చారిత్రము అనుమానాస్పదం అంటున్నావు. ఈ మాట నువ్వు ఎప్పుడనాలి?
హనుమతో కబురు చేసినప్పుడే నీ చారిత్రము అనుమానాస్పదము, నా కళంకం తొలగించుకోవడానికి రావణుణ్ణి చంపుతానేమో కానీ నిన్ను స్వీకరించానని ఉంటే నేను నా శరీరం వదిలిపెట్టి ఉండేదాన్ని. అప్పుడు ఎందుకు చేయలేదు ఈ మాట? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ మాట? అప్పుడు ఎందుకు అనలేదు? అప్పుడు లేని బుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టింది నీలో? ఆవిడేం ఊరుకోలేదండి, మీరు నేను అడగక్కర్లేదు, నిలదీసేసింది ఒకటికి పది. న ప్రమాణీకృత పాణి బాల్యే బాలేన పీడిత మమ భక్తిశ్చ శీలంచ సర్వంతే పృష్ఠతకృతం. ఎప్పుడో చిన్నప్పుడు వివాహమైంది మన ఇద్దరికి, అప్పుడు చేసావు పాణిగ్రహం, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మన ఇద్దరం కలిసి ఉన్నాం. నేను ఎటువంటి దానో నీకు తెలీదా? నీ కంటితో చూడని దానికి, నా చేతిలో లేని దానికి నేను కొన్ని నెలల పాటు పరగృహంలో ఉండిపోవలసి వస్తే నా చారిత్రమును, నా మంచితనాన్ని పక్కకి తోసేసి నీ కంటితో చూడని దానికి నింద చేసి నన్ను నువ్వు దూరం చేసి మాట్లాడతావా? ఏవం బ్రువాణారుదతి భాష్ప గద్గద భాషిణి అబ్రవీ లక్ష్మణం సీతా దీనం ధ్యానపరం స్థితం చితాంబే కురు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం మిథ్యోపఘాతోపహత నాహం జీవితముత్సహే. ఆవిడ వెంటనే లక్ష్మణుడి వంక తిరిగింది. లక్ష్మణ చితి పేర్చు, లేనటువంటి అపవాదు నా మీద మీ అన్న వేసినప్పుడు ఇక నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు, అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను, చితి పేర్చండి. అడిలిపోయి లక్ష్మణస్వామి రాముడి వంక చూశాడు. రాముడు ఎవరి చేత తేరిపారి చూడడానికి వీలు లేనటువంటి స్వరూపంతో ఉన్నాడు. ఆయన ఆమె ఏం చెప్పిందో అది నువ్వు చెయ్యొచ్చు అన్నట్లు చూశాడు. వెంటనే లక్ష్మణస్వామి చితి పేర్చారు. ఆ తల్లి ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి బద్ధాంజలి పుటాచేదం ఉవాచగ్ని సమీపత యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీమాం సర్వత పాతుపావక యథామాం శుద్ధచారిత్రాం దుష్టాం జానాతి రాఘవ యథా లోకస్య సాక్షీమాం సర్వత పాతుపావక కర్మణా మనసా వాచ యథానాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతుపావక ఆదిత్యో భగవాన్ వాయు దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం ఏవం ఉక్త్వాతు వైదేహి పరిక్రమ్య హుతాశనం వివేశ జ్వలనం దీప్తం నిస్సంగేన అంతరాత్మన. ఆ తల్లి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి, దిక్పాలకులకు నమస్కారం చేసి, భూమికి నమస్కారం చేసి, పంచభూతములకు నమస్కరించి, నేను ఎన్నడూ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల చేత కేవలము రామచంద్రమూర్తి యందు మాత్రమే మనసున్నదాననైతే, నేను ఎన్నడూ అన్యపురుషుని వైపు మనసు పెట్టనిదాననైతే, నా చారిత్రము కళంకము లేనిదైతే, ఇంతమంది దిక్పాలకులు సాక్షిగా ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన దానను కనుక నా శీలమునందు దోషము లేకపోతే నేను రక్షింపబడదనుగాక అని ఆమె అగ్నిలో ప్రవేశించింది. ఇప్పుడు ఆవిడ ముందేమంది లక్ష్మణుడితో చితిపేర్చమన్నప్పుడు, నేను ఇక బతకనంది. ఆవిడ ప్రవేశించేటప్పుడు ఏమంది? నా శీలము ప్రకటింపబడి నేను రక్షింపబడదనుగాక అంది. చచ్చిపోవడానికి అగ్నిలోకి వెళ్ళిందా, తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళింది. ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఎందుకో తెలుసా అండి? దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపు పొద్దున్న నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు. ఎగబడి ఎగబడి చూశారు ఆవిడ్ని. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంత అందగత్త కాబట్టేరా రావణుడు తీసుకెళ్ళాడంటారు కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి గభాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేనొక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవ్వాల్సి వస్తుంది సీత, నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చెవిన పడతాయి, కాబట్టి నీ చారిత్రమేమిటో లోకానికి తెలియ చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి జబ్బు వచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు. ఆయనకు అనుమానం లేదు. ఇప్పుడు సీతమ్మ రాముని హృదయాన్ని అర్థం చేసుకుంది. రాముడికి కాదు అనుమానం, ఈ లోకం మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో ఆయన అగ్నిలో ప్రవేశించి తన గొప్పతనాన్ని చాటి చెప్పమంటున్నాడు అని ఆవిడ తెలుసుకుంది. అందుకే నా శీలము
ప్రకటింపబడుగాక అని కోరింది తప్ప నేను యమస్థానమునో లేకపోతే దేవతాస్థానమునో పొందుదునుగాక అని చెప్పి ఆవిడ సంకల్పం చేయలేదు అగ్నిలో ప్రవేశించేటప్పుడు. వాళ్ళిద్దరి హృదయాలు ఒకటి. అందుకే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం అపిజీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది. రాముడు ఏది ఎందుకు చేస్తున్నాడో సీతమ్మకి తెలుసు, సీతమ్మ ఏది ఎందుకు చేస్తుందో రాముడికి తెలుసు. తప్ప అసలు సీతారాముల మధ్య ఏ విధమైనటువంటి అవగాహన రాహిత్యమూ లేదు. అందుకే సీతమ్మ ఆ ప్రశ్నేసింది. నిజంగా రాముడి అనుమానం అయ్యి ఉంటే హనుమ చెప్పిన నాడే నేను సీతమ్మ కోసం యుద్ధం చేయనని చెప్పాలి. ఎక్కడైనా చెప్పారా రామాయణం అలాగా? మధురా మధురాభాషి అన్నారు. నేను ఒక్క రోజు ఉండలేను, ఇంకా నెలలాళ్ళు ఉంటానంది సీతమ్మ, నేను ఒక్క క్షణం ఉండలేను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి లంకలో దింపేవా హనుమ, సీతమ్మని చూడకుండా ఉండలేనన్నారు ఆయన. అంత ప్రేమైకమూర్తి మధ్యలో ఏ సంఘటన జరిగిందని ఇలా మాట్లాడతారు? జరిగిన సంఘటన ఒక్కటే, అపవాదు లోకం వేస్తుంది అన్న భయం. అయితే అంత పిరికితనం ఉండొచ్చా? పిరికితనం కాదు, ధర్మం. ఎందుకో తెలుసా? రేపు రాజారాముడిగా కూర్చోవలసి వస్తే పట్టాభిషేకంలో సీతమ్మ తల్లితో కలిపి పట్టాభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే సీతమ్మతో కలిపి చేస్తారు. చేసేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ చెవులు ఇంకోలా కొరుక్కున్నారనుకోండి, బాధ ఎవరికి కలుగుతుంది? అప్పుడు అగ్నిప్రవేశం చేయించడం గొప్పదా? ఇప్పుడు చేయించి సీతమ్మ ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పడం గొప్పదా? రాముణ్ణి తప్పు పడతామే మనం. నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, గమనించండి. ఇంత గొప్ప పరీక్ష పెట్టారు, నోరు మూసినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా పట్టాభిషేకం అయిందో లేదో, ఆవిడ గర్భిణి అయిందో లేదో అనరాని మాటలు అన్నారా లేదా? అన్నారు కాబట్టి రాజారాముడా సీతారాముడా అని సీతమ్మని గంగ ఒడ్డున రామచంద్రమూర్తి దింపవలసి వచ్చిందా లేదా? నీ మీద నాకు అనుమానం లేదు సీత అని భోరు భోరును ఏడవలసి వచ్చిందా లేదా? ఆఖరికి ఆయన వంశాంకురాన్ని ఆయనకు అప్పజెప్పి సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోవలసి వచ్చిందా లేదా? ఎంత పవిత్రమైన వ్యక్తి అయినా లోకం మాత్రం పొడి చేయడం వదిలిపెట్టిందా? ఇంత అగ్నిప్రవేశం చేసిన పోనీ త్రేతాయుగం అయిపోయింది, ఆ చాకలి అక్కడతో వదిలిపెట్టాడా? ఆ వాగ్ధోరణి ఎక్కడ వరకు ఉందంటే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా రాముడు మళ్ళీ అవతారం స్వీకరించి ఇప్పుడైనా సరిగ్గా మాట్లాడతాడేమో చూద్దామని ఏది రెండు పట్టుపంచెలు ఇయ్యన్నాడు. ఎట్టెట్రా మనుజేంద్ర చేలమలు మీకు ఇయ్యంబాడియే అని నేను కంసుడి బంటుని ఒక్క గుద్దు గుద్దుతాను చచ్చిపోతా అన్నాడు. నీకెందుకు రా గొల్లవాడివి అన్నాడంటే, ఆనాటి లక్ష్మణస్వామి ఇప్పుడు బలరాముడు. బలరాముడు అన్నాడు, అన్నయ్య ఉరే తమ్ముడా, ఆనాడు పేలడం మొదలుపెట్టిన నోరు ఎన్ని పుర్రెలుగా మారినా దీనికి బుద్ధి పోలేదు, ఈ పుర్రె నీ చేత్తో పగలగొట్టయ్యన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ తన పిడికిలి బెగించి 1000 వక్కలు కొట్టారు ఆ పుర్రెని. అంటే ఆ నోటి దురుసుతనానికి ఏది అవకాశంగా దొరుకుతుందని చూడడమే. యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడడం లోకంలో అందరికీ ఉండదు. దీని మించి భార్యని రక్షించడం రాముని యొక్క ప్రయోజనం. ఆ రక్షించడం అందుకే ఆవిడంది మానదా అంది. నన్ను రక్షిస్తున్నవాడా, నా గౌరవాన్ని రక్షిస్తున్నవాడా, ఇది ఆవిడికి అర్థమైంది. అర్థం అవంది ఎవరికంటే మనకి. ఇప్పటికీ దిక్కుమాలిన సినిమా డైలాగ్ ఏమిటంటే, నేనేం రాముణ్ణి అనుకుంటున్నావా అనుమానించడానికి అంటాడు. అదొక్కటే పని ఆయనకి. ఇంకా అలా అయితే సీతారాములని నీ పెళ్లి శుభలేక వాళ్ళ పేరే వేశారు, జానక్యాహ కమలామలాంజలి పుట్టే మీ నాన్నగారిని అడుగు ఎందుకు వేశారు, అనుమానం రాముడిని ఎందుకు వేసావు మరి. అలాంటప్పుడు ధర్మం అర్థం చేసుకునే ప్రయత్నించాలి. రామచంద్రమూర్తి అంటే రాశీభూతమైనటువంటి ధర్మం, సీతమ్మ తల్లి యొక్క కీర్తిని ప్రకాశింపచేసేటటువంటి ప్రయత్నం చేసిన మహాపురుషుడు ఆయన. వాళ్ళిద్దరికీ లేని గొడవ ఎన్ని కోణాల్లో ఎన్ని కళ్ళజోళ్ళెట్టుకుని ఎన్ని రకరకాలుగానో చూసి ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఎన్ని రకాల ఉపన్యాసాలు ఎన్ని రకాల మాటలో అప్పుడు చేసిన అగ్ని పరీక్షకు కట్టుబడి మనం ఇప్పటికైనా రాముడి మీద అనకుండా ఉన్నామా చెప్పండి? ఎన్ని తప్పు మాటలు రాముడు ఆపాటి జాగ్రత్త కూడా తీసుకుని ఉండకపోతే మనం ఎంత మాట్లాడుండేవాళ్ళు. అసలు రామాయణం చెప్తున్నాయండి మనం. అయ్యి బాబోయ్, ఇదొక్కటే పట్టుకుంటాం, రామాయణంలో మిగిలినవన్నీ వదిలేసి ఒక్క ఘట్టమే పట్టుకుందాం మనం. కాబట్టి రాముని యొక్క ధార్మిక నిష్ఠని మీరు చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి నమస్కారం చేసి అగ్నిలోకి ప్రవేశించగానే అగ్నిహోత్రుడు రావడం కాదు, మొత్తం దేవతలందరూ త్రిమూర్తులు విష్ణు స్వరూపం తప్ప కదిలి వచ్చేసింది. వచ్చేసి తతో వై శ్రవణో రాజా యమశ్చ మిత్రకర్శన సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతప షడద్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషద్ధజ
కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మ బ్రహ్మ విదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్యసన్నిభై ఆగమ్య నగరీం లంకాం అభిజ్ఞుస్య రాఘవం. ఆ బ్రహ్మగారు మూడు నేత్రములున్నటువంటి పరమశివుడు త్రయంబకుడు, ఆయనతో పాటుగా వరుణుడు, ఆయనతో పాటుగా ఇంద్రుడు, ఆయనతో పాటుగా కుబేరుడు, వీళ్ళందరూ సూర్యుడితో సమానమైనటువంటి విమానములనెక్కి అక్కడికి వచ్చారు. వచ్చి బ్రహ్మగారు మాట్లాడుతూ, నాయన నువ్వు దేవాధిదేవుడివి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, సృష్టికర్తవి, స్వయంభువి, ఈ లోకాలన్నీ నీయందే పుట్టి నీయందే పెరిగి నీయందే లయమవుతాయి అటువంటి వాడివి. రామా, నీవు ఇవాళ ఇలా సామాన్య మానవుడిగా నిన్ను నువ్వు తలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. అంటే వెంటనే రాముడు అన్నాడు, ఆత్మానం మానుషం మన్యే రామందశరథాత్మజం యోహం యస్య ఇతశ్చాహం భగవాన్ తద్బ్రవీతుమే. ఏమిటేమిటో అంటున్నారు మీరు, ఆదిమధ్యాంతరహితుడు అంటున్నారు, శ్రీమన్నారాయణుడు అంటున్నారు, సృష్టికర్త అంటున్నారు, స్థితికర్త అంటున్నారు, ప్రళయకర్త అంటున్నారు, నేను అలా అనుకోవట్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేనేమనుకుంటున్నానో తెలుసా, ఒక మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు. అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి. ఆయన ఆద్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు, నేను కేవలం మనుష్యుణ్ణి. రామం దశరథాత్మజం, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని. ఒకవేళ అంతకన్నా ఏమైనా అని మీరేదో అంటున్నారు, అలా ఏదైనా అయితే అది సత్యమా, ఏది నాకు చెప్పండి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలో. ఇది కేవలం చదివినంత మాత్రం చేత, కేవలం పారాయణ చేసినా, దీన్ని విన్నా ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు, దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు. ఇతి బ్రువంతం కాకుత్సం బ్రహ్మ బ్రహ్మవిదాంబర అబ్రవీచ్ఛృణుమే రామం సత్యం సత్యపరాక్రమం భవాన్ నారాయణో దేవ శ్రీమాన్స్ చక్రాయుధో విభో ఏకశృంగో వరాహస్వం భూతభవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యంచ మధ్యే చాంతే చ రాఘవ లోకానాంతం వరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజ శాంగధన్వా హృషీకేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గ ఖడ్గదృద్విష్ణు కృష్ణైశ్చైవ బృహద్బల సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభ త్వం యజ్ఞస్త్వం వషట్కార త్వమోంకార పరంతప ప్రభవం నిధనం వాతే న విధుక్కో భవానితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వం ధారయసి భూతాని వసుధాంచ సపర్వతాం అహంతే హృదయం రామ జిహ్వాదేవీ సరస్వతి దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమేషస్తే భవేద్ రాత్రి ఉన్మేషస్తే భవేద్ దివా సంస్కారాస్తే భవన్ వేద నతదస్తి త్వయా వినా జగత్సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం అగ్ని కోపః ప్రసాదస్తే సోమః శ్రీవత్సలక్షణః త్వయా లోకస్త్రయ క్రాంతాః పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతాలక్ష్మీర్భవాన్ విష్ణుః దేవః కృష్ణ ప్రజాపతిః వదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం త్వయా ధర్మ భృతాంబర నిహతో రావణో నామ ప్రహృష్టో దివమాక్రవ అమోఘం బలవీర్యంతే అమోఘస్తే పరాక్రమ అమోఘం దర్శనం రామ నచ మోఘః స్తవస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చయేన రాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్ర చ ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తిష్యంతి నాస్తి తేషాం పరాభవః అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. మహానుభావ, నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్సవంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా, నువ్వే ఆదిమధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడవు. శంఖచక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడివి, శాంగమనేటటువంటి ఆ ధనస్సుని, కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు. అటువంటి వాడివి నందకమనబడేటటువంటి ఖడ్గము నీ యొక్క ఆయుధము. అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకొక పేరు ఉంది. సమస్త ప్రాణికోటిలో నీవు లయమయ్యుంటావు. నీవే ఉండి
అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు. ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి. నీ నాభిపద్మంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను. నీవే యజ్ఞస్వరూపం, నీవే వషత్కారం, నీవే ఓంకారం, నీవే గోస్వరూపం. ఈ గగనము, ఈ దిక్కులు అన్నీ కూడా నీ చేత పరివ్యాప్తమై ఉన్నాయి. నీవే అనేక నామములతో అనేక పర్వతములుగా భూమిగా అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు. నేను నీ యొక్క హృదయాన్ని, అంటే బ్రహ్మగారు, నేను నీ హృదయాన్ని, నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వ, దేవతలందరూ నీ రోమములు, ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు, అది నీ యొక్క స్థితి. అటువంటి వాడివి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి. నీవు కన్ను మూస్తే రాత్రి, నువ్వు కన్ను తెరిస్తే పగలు. అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమినంతటిని ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడు, లోకకంటకుడైన రావణుణ్ణి వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే సీతమ్మ, ఆమెయే సీతమ్మగా అవతరించింది. నీ తేజో బలపరాక్రమములు అమోఘములు. ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో, ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. వారు మోక్షాన్ని పొందుతారు, కైవల్యాన్ని పొందుతారు. ఇది శాశ్వతమైనది. దీని వలన జీవులకు సమస్త పాపము ధ్వంసమవుతుంది. ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు. అయినా రాముడు మాత్రం మనుష్యుడుగానే నిలబడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు అగ్నిహోత్ర సీతమ్మ తల్లి ప్రవేశించినటువంటి చితిగుండంలోంచి బయటికి వచ్చి అబ్రవీచ్చతదా రామం సాక్షీ లోకస్య పావక ఏషాతే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే. నాయనా రామ, ఈ తల్లి సీతమ్మకి ఏ పాపము అంటనిది. త్రికరణ శుద్ధిగా ఈ తల్లి నిరంతరము నిన్ను మాత్రమే సేవించినది. ప్రలోభ్యమానా వివిధం భర్తృమానా చ మైథిలి నా చింతయత తద్రక్ష త్వద్గతేనాంతరాత్మన విశుద్ధభావాం నిష్పాపాం ప్రతి గృహీష్వ రాఘవ నకించిదభిధాతవ్యం అహం అజ్ఞాపయామితే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులోచన. అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, ఎన్ని రకాలుగా రావణుడు ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీయందు మాత్రమే నిలబెట్టుకున్నటువంటి తల్లి, ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది, ఎన్నడూ ఏ దోషము ఎరుగనిది. ఇటువంటి సీతమ్మ తల్లిని అతిక్రమించి నీవు మాట్లాడకూడదు. కాబట్టి ఈ సీతమ్మని నువ్వు స్వీకరించవలసింది, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అప్పుడు రాముడు సీతమ్మ వంక చూశాట. ఇలా చూడగానే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులలోచన. ఇలా చూడగానే ఆయన కన్నుల వెంట బడబడబడబడా నీళ్లు కారిపోయేట. సీతా, నువ్విటువంటి దానివని తెలిసి కూడా లోకానికి నువ్విటువంటి దానివని నిరూపించడానికి ఎంత పెద్ద మాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఏడ్చాట. ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు, అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాపమర్హతి దీర్ఘకాలోషితాహీయం రావణంత పురే శుభా. నాకు తెలుసు సీతమ్మ తల్లి ఎందు ఏ దోషమూ లేదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. రావణాంతఃపురం కాదు, ఎక్కడ ఉన్నా సీతమ్మ సీతమ్మే. బాలిశక్కలు కామాత్మ రామో దశరథత్మజ ఇతి వక్ష్యంతి మాంసంతో జానకీం అవిశోధ్యహి. నేను కాని సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసే అవకాశం ఇవ్వకపోతే రేపు పొద్దున్న లోకమంతా ఏమంటుందంటే, బాలిశ ఖలు కామాత్మ, జ్ఞానము లేనివాడు రాముడు, కాముకుడు. అందుకని 10 నెలలు ఆ రావణుడి కొలువుకూటంలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నింద వేస్తుంది. ఆ మాట నన్నని సీతమ్మని నింద చేస్తే నేను సీతమ్మ తల్లి గురించి ఆ మాటలు వినలేను. కనుక ఆవిడ వైభవాన్ని ప్రకటింప చేయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్ప సీతమ్మ తల్లి పట్ల నాకు కించిత్ కూడా అన్యమైనటువంటి అభిప్రాయం లేదు. అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినీం ఆహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందని, నన్ను అనుసరించి ఉంటుందని నాకు స్పష్టంగా తెలుసు అని విశుద్ధాత్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజ నహి హాతుం ఇయం శక్య కీర్తిరత్మవతాయథ. మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికి కీర్తి నీడలా అనుసరిస్తుంది.
ఒక వ్యక్తి తన కీర్తిని విడిచిపెట్టేయి అంటే విడిచిపెడతాడా? తన కీర్తిని తాను ఎలా విడిచిపెట్టలేడో, ఈ సీతమ్మని విడిచిపెట్టడం కూడా అలాగే సంభవం కాదు. ఈమెను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం బ్రతకలేను, నాకు సీతమ్మ పట్ల ఉన్న అభిప్రాయం అది అని ఆమెని స్వీకరించి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నారు. ఆ తదనంతరము దేవతలందరూ అక్కడికి వచ్చి నిలబడ్డారు. నిలబడిన తరువాత పరమేశ్వరుడు గ్రహించాడు, పరమశివుడు మనుష్యుడిగా ఇక్కడ పుట్టి 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటానన్నాడు. కాబట్టి ఇంకా 10,000 సంవత్సరములు రాజ్యం ఏలాలి, ఏలితే తప్ప శరీరాన్ని విడిచిపెట్టి రాడు. కాబట్టి ఈయన తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. పరమశివుడు అన్నాడు, ఆశ్వాస్య భరతం దీనం, కౌసల్యాంచ యశస్వినిం, కైకీయీంచ సుమిత్రాంచ, దృష్ట్వా లక్ష్మణమాతరం, ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం, నందయిత్వా సుహృజ్జనం, ఇక్ష్వాకూణాం కులే వంశం, స్థాపయిత్వా మహాబల, ఇష్టాతురగమేధేన, ప్రాప్యచానుత్తమం యశః, బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి. నాయన రామ, నీవు ఇంత కష్టపడి రావణ సంహారం చేశావు, అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి పరితపిస్తుంటారు, భరతుడు నీ గురించి పరితపిస్తుంటాడు, 14 సంవత్సరాలు పూర్తయ్యాక రాకపోతే ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు అయోధ్యకి వెళ్ళు, నీ తల్లుల్ని సేద తీర్చు, భరతుణ్ణి సేద తీర్చు, పట్టం కట్టుకో, 10,000 సంవత్సరములు రాజ్యపాలన చెయ్యి, అశ్వమేధాది యాగములను, ఎన్నో యాగములను చెయ్యి, ధర్మమన్న మాటకి పర్యాయపదంగా నీ యొక్క నడుబడి ఉంటుంది. అటువంటి వాడివి, బ్రాహ్మణులకు కావలసినంత ధనాన్ని దానం చేస్తావు, చిట్ట చివర 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత నువ్వు మళ్ళీ నీ యథాలోకాన్ని చేరుకుంటావు. ఒక మనుష్యుడు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తాడో, తన పితృణాన్ని ఎలా తీర్చుకుంటాడో, అలా ఇక్ష్వాకు వంశాభివృద్ధికి నువ్వు కొడుకుల్ని కూడా కను. కన్న తరువాత 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత తిరిగి నీ యొక్క లోకానికి నువ్వు వద్దువుగానివి. అదిగో నీ చారిత్రమునకు మురిసిపోయినటువంటి నీ తండ్రి స్వర్గలోకం నుంచి ఇంద్రుడి యొక్క విమానంలో వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడవలసింది అన్నారు. ఏష రాజా విమానస్థ పితా దశరథస్తవ కాకుత్సవానుషేలోకే గురుస్తవ మహాయశాః ఇంద్రలోకంగత శ్రీమాన్ తయా పుత్రేణ తారితః లక్ష్మణేన సహ భ్రాత్ర తమేనం అభివాదయ మహాదేవవచ శ్రుత్వా కాకుత్సః లక్ష్మణః విమానశిఖరస్థస్య ప్రణామం అకరోత్పితుః. ఆయన వెంటనే ఆ విమానంలో కూర్చుని ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి నమస్కరించాడు. వెంటనే దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని సంతోషంతో చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, నాయనా నీలాంటి కొడుకు పుట్టినందుకు నేను ఇవాళ ఊర్ధ్వలోకాలు పొందాను, సత్యంలో నిలబడ్డాను అన్న ప్రతిష్ట పొందాను, స్వర్గలోకంలో ఉన్నాను, ఇంద్రుడి యొక్క విమానంలో నిన్ను చూడ్డానికి వచ్చాను, నేను నీకు పట్టాభిషేకం చేసి రాజ్యం ఇవ్వాలనుకున్నాను, కానీ పట్టాభిషేకం భగ్నమైపోయిందని బెంగ పెట్టుకుని 14 ఏళ్ళు నిన్ను చూడకుండా ఉండలేను అని ప్రాణం వదిలిపెట్టాను. ఊర్ధ్వలోకాలకి వెళ్ళాక నాతో దేవతలు చెప్పారు, ఇదానీంతు విజానామి యథాసౌమ్య సురీశ్వరై వదార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ. రావణ వధ కొరకే పట్టాభిషేకాన్ని భగ్నం చేయడానికి దేవతలు ఆ మందరని ప్రయోగించారు. కాబట్టి నాయనా రామ, నువ్వు వెళ్ళి చక్కగా పట్టాభిషేకం చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యి, నీ తల్లులు ఊరడిల్లుతారు అన్న తరువాత రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారిని ఒక వరం అడిగాడు. కురుప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ సపుత్రాం త్వాం త్యజానీతి యదుక్తా కైకేయీత్వయా సశాపః కైకేయీం ఘోరః సపుత్రాం న స్పృశేత్ ప్రభు. నీవు ఒకనకొకప్పుడు నాకు రాజ్యం ఇవ్వకుండా కైకేయి అడ్డుపడిందన్న ఆగ్రహావేశంలో ఒక మాటన్న ఒక శాపవాక్కుని విడిచిపెట్టావు. ఈనాటి నుంచి కైకమ్మ కానీ భరతుడు కానీ నాకు భార్య కుమారులు కాకుండా పోతారన్నావు. ఆ శాపవాక్కుని ఉపసంహారం చెయ్యి. కైకమ్మ నీకు భార్యయే, మాకు తల్లియే, భరతుడు నీకు కుమారుడే, నాకు తమ్ముడే, తండ్రి అది అనుగ్రహించమన్నారు. అది రాముడి ధర్మం అంటే. దశరథ మహారాజు గారు సంతోషించి ఎంతో ఆనందించి తప్పకుండా అలాగేనన్నారు. సీతమ్మ వంక తిరిగి, అమ్మా నీ వంటి కోడలు పెద్ద కోడలుగా లభించినందుకు పొంగిపోతున్నాను తల్లి అని, కర్తవ్యోనతు వైదేహి మన్యుస్వాగమిమం ప్రతి రామేణ విశుద్ధ్యర్థం కృతమే తద్దిషణ. అమ్మా రాముడు నువ్వు కనపడగానే స్వీకరించలేదు అని మనసులో కోపం పెట్టుకోకు. రాముని యొక్క అంతరంగం ఇవాళ పితృదేవస్థానంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు.
నీ శీల వైభవం అందరూ తెలుసుకోవాలన్నది ఆయన కోరిక తప్ప ఈశన్ మాత్రం కూడా రాముడికి నీ మీద అనుమానం లేదమ్మా, కాబట్టి మీరు బయలుదేరి సంతోషంగా హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపండి అని దశరథ మహారాజు గారు సమాశ్వాసించి దేవతలందరూ తిరిగి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు అన్నాడు, మేము కనపడిన తరువాత ఉత్తినే వెళ్ళిపోకూడదు, దేవతలకు అదో లక్షణం, ఏదో ఒక వరం ఇవ్వాలి, కాబట్టి రామా నీకు మేము ఏం ఉపకారం చేయగలమో చెప్పు అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, మమ హేతో పరాక్రాంత ఏకతా యమసాధనం తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరాహ నీరుజో నిర్వ్రణాంశ్చైవ సంపన్న బల పౌరుషాన్ గోలాంగూలాం స్థైవరాన్ ద్రష్టుం ఇచ్చామి మానదా. ఇత పూర్వం నాతో యుద్ధం చేయడం కోసం సీతమ్మ తల్లిని రక్షించడం కోసమని కొన్ని కోట్ల వానరములు భల్లూకములు కొండముచ్చులు అన్నీ కూడా నాతో బయలుదేరి వచ్చాయి. రామరావణ యుద్ధంలో కొన్ని కోట్ల వానరములు మరణించాయి. మరణించినటువంటి వానరములు ఏ ఉన్నాయో అవన్నీ తిరిగి బ్రతకాలి. దెబ్బలు తగిలి పుళ్ళు పడి శరీరం బాధతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి గాయములు మారిపోవాలి. అకాలమైనా సరే ఈ వానరములకు అందరికీ కూడా ఫలాలు తేనె కందమూలములు సమృద్ధిగా దొరకాలి. ఈ వరాన్ని నాకు ఇమ్మన్నారు. ఇంద్రుడు సంతోషించి మరణించినటువంటి వానరములన్నీ తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించారు. దాంతో మళ్ళీ మొత్తం వానరాలన్నీ బతికేశాయి. ఒక్క వానరం రాముడి వెంట వెళ్ళింది, పోయింది లేదు. రాముడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు. అలాగే వేటి వేటికి దెబ్బలు తగిలి వ్రణాలు కలిగాయో వాళ్ళ వాళ్ళ వ్రణాలన్నీ పోయాయి. చక్కగా ఇప్పుడు అందరూ సంతోషించారు. ఆ రాత్రి రామచంద్రమూర్తి పడుకున్నారు. మరునాడు ఉదయం నిద్రలేచారు. విభీషణుడు వెళ్ళాడు. ఆయన నిద్రలేచిన తర్వాత ఆయన్ని కలుసుకున్నాడు. మహానుభావా, మా భాగ్య విశేషం, సీతమ్మ తల్లి పుణ్యమా అని నువ్వు లంకాపట్టణానికి వచ్చావు, కాబట్టి నువ్వు వెళ్ళిపోకుండా ఇక్కడ కొద్ది రోజులు ఉండవలసింది అన్నారు. నాయన కుదరదు, 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి అక్కడ భరతుడు ఎదురు చూస్తుంటాడు, కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంత దూరం కాలినడకన ఎంత తొందరగా చేరగలనా అన్నదే నేను బెంగబెట్టుకున్నానన్నారు. విభీషణుడు అన్నాడు, ఆ బెంగ అవసరం లేదు, నా దగ్గర పుష్పక విమానం ఉంది, పుష్పక విమానంలో బయలుదేరుదురుగానన్నారు. సీతమ్మ తల్లిని ముడిలో కూర్చోబెట్టగానే రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై పుష్పక విమానం ఎక్కి అక్కడ ఉన్నటువంటి విభీషణుణ్ణి సుగ్రీవుణ్ణి వానర నాయకుల్ని పిలిచి, మీ సామ్రాజ్యములకు మీరు చేరి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యండి అన్నారు. అంటే విభీషణాదులు అన్నారు, రామా మాకు అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చూడాలని కోరికగా ఉంది అన్నారు. అయ్యో దానికేం పోయింది, రెండెక్కండి అన్నారు. వానరులు రాక్షసులు అందరూ విమానం ఎక్కారు. ఎంతమంది ఎక్కినా ఒకళ్ళకి చోటు ఉంటుంది. విమానం పైకి లేచింది. లంకాపట్టణం మించి విమానం వెళ్ళిపోతోంది. సీతమ్మ తల్లిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిటికీలోంచి చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. సీతా చూశావా, అదిగో లంకాపట్టణం యొక్క యుద్ధభూమి. ఆ యుద్ధభూమిలోనే నేను రావణాసురుణ్ణి పడగొట్టాను. అదిగో రావణుడు కాలిపోయి బూది అయిపోయినటువంటి ఆయన అంత్యేష్టి సంస్కారం జరిగిన భూమి. ఇది కుంభకర్ణుణ్ణి చంపిన భూమి. ఇది ఇంద్రజిత్తుని సంహరించిన భూమి. ఇది ఆయన హోమం చేసినటువంటి న్యగ్రోధం. ఇదిగో ఈ సముద్రపు టొడ్డునే కుంభకర్ణుడి శరీరం పడిపోయింది. ఇదిగో సముద్రం మీద కనపడుతున్న సేతువు. ఈ సేతువుని నిర్మాణం చేసే మేమందరం 100 యోజనముల సముద్రాన్ని దాటాం. ఇదిగో ఉత్తర తీరం. సీతా, ఇక్కడే నేను 3 రాత్రులు భూశయనం చేసి సముద్రుణ్ణి వేడుకున్నాను. సముద్రుడు అనుగ్రహించకపోతే అప్పుడు బాణాన్ని సంధించాను. ఇదిగో సీతా చూశావా, ఇదే కిష్కింధ. ఈ కిష్కింధ పట్టణంలోనే నేను సుగ్రీవుడితో స్నేహం చేసుకుని వారిని సంహరించి సుగ్రీవ పట్టాభిషేకం చేశాను అనేటప్పటికీ సీతమ్మ అందిట ఆగండి ఆగండి ఆగండి, విమానం వెళ్ళిపోతోంది. ఈ కిష్కింధలో సుగ్రీవుడి భార్య తార రుమా ఉంటారు కదా, ఆ వానరకాంతలందరినీ కూడా ఎక్కించుకుందాం అందిట. అయ్యో అదెంత పని, మళ్ళీ విమానం కిష్కింధలో దింపారు. సుగ్రీవుడు పరుగు పరుగున అంతఃపురానికి వెళ్ళాడు. మనందరం పట్టాభిషేకానికి వెళ్ళాలి, రండి రండి అన్నాడు. వెంటనే సీతమ్మని చూడాలన్న ఉత్సాహంతో వాళ్ళందరూ కామరూపిణులు కాబట్టి నరకాంతలుగా మారిపోయి చీరలు కట్టుకుని మంచి ఆభరణాలు పెట్టుకుని గబగబా పరిగెత్తుకొచ్చి సీతమ్మ పక్కన కూర్చున్నారు. మళ్ళీ విమానం ఎగిరింది, కిష్కింధమించి వెళ్ళిపోతోంది. ఇదిగో సీతా చూశావా, ఇదే నేను విరాధుణ్ణి సంహరించిన భూమి. ఇదే సీతా చూశావా, నీ నుంచి విడిపోయిన తరువాత నేను కబంధుణ్ణి సంహరించిన భూమి. ఇక్కడే నేను శబరిని కలుసుకున్నాను. ఈ పంపాతీరంలోనే నేను శోకాన్ని పొందాను. ఇదిగో చూసావా, ఇక్కడే మనందరం కలిసి లక్ష్మణ సహితంగా ఉండేవాళ్ళం. ఇదే జటాయువు సంహరింపబడిన భూమి. ఇక్కడే రావణాసుడు నిన్ను అపహరించినటువంటి పంచవటి. ఇదిగో అగస్త్యుడు మనకి దర్శనమిచ్చినటువంటి గొప్ప అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమం. ఇదిగో గోదావరి, ఇదిగో పంచవటి. ఇక్కడే మనం మొట్టమొదట వచ్చి ఉన్నాం. ఇక్కడికే భరతుడు ఆ
తల్లులతోటి మిగిలినటువంటి సైన్యంతోటి వస్తే బెంగ పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరి పంచవటికి వెళ్ళిపోయాం. ఇదిగో సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమం సీత, ఇదిగో ఇది దాటిన తర్వాత భారద్వాజాశ్రమం. మొట్టమొదట మనం ఈ భారద్వాజాశ్రమానికే వెళ్ళాం. అనేసరికి ఒక్కసారి భారద్వాజాశ్రమంలో విమానాన్ని దింపారు. దింపి లోపలికి వెళ్ళారు, ఆయన దర్శనం చేసుకున్నారు. వెంటనే ఆయన చూడకుండానే చదివేశాడు, రామా నాకు అన్నీ తెలుసు, పంచవటి చేరావు, సీతాపహరణం జరిగింది, బెంగ పెట్టుకున్నావు, చాలా కష్టపడ్డావు, సుగ్రీవుడితో స్నేహం చేశావు, వాలిని చంపావు, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశావు, హనుమ సీతమ్మ జాడ కనిపెట్టారు, వానర సైన్యంతో బయలుదేరావు, సముద్రానికి సేతువు కట్టావు, కాంచనలంక చేరావు, రాక్షస సంహారం చేశావు, విభీషణుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించావు, సీతమ్మ కోరిక మేరకు వానర స్త్రీలను కూడా ఎక్కించుకున్నావు, ఇంతమంది కలిసి పట్టాభిషేకానికి ఎడుతున్నారు, నన్ను చూసి పెడదామని ఇక్కడ దిగావు అవునా అన్నారు. చాలా సంతోషం త్రికాలజ్ఞులు మహానుభావ, మీకు తెలియందే అన్నారు. దానితో పాటు నాకు ఒక్క మాట చెప్పండి, మా భరతుడు కుశలమా, మా తల్లులు కుశలమా, అక్కడ ఉన్నవారందరూ కుశలమా అన్నారు. అందరూ కుశలమే, నీ గురించి ఎదురు చూస్తున్నారన్నారు. హనుమని పిలిచారు, నాయనా ఇక్కడి నుంచి నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి గంగాతీరంలో నాకు ప్రాణ సమానమైన సన్నిహితుడు గుహుడున్నాడు, ఆ గుహుడి దగ్గరికి వెళ్ళి నా క్షేమ సమాచారం చెప్పి భరతుడు కుశలంగా ఉన్నాడా కనుక్కో. కనుక్కుని అక్కడి నుంచి నందిగ్రామానికి వెళ్ళవలసినటువంటి దారిని నీకు గుహుడు చూపిస్తాడు. అక్కడి నుంచి నువ్వు నందిగ్రామానికి వెళ్ళు, భరతుడు ఉంటాడు, భరతుడికి నా విజయవార్తలన్నీ చెప్పు, నేను తిరిగి వస్తున్నానని చెప్పు. చెప్పినప్పుడు భరతుడి ముఖ కవళికలను బాగా పరిశీలించు. ఇన్ఛార్జి పోస్ట్ అయినా ప్రమాదకరం కదా, అధికారమునందు వ్యామోహం కలుగుతుంది కాబట్టి, ఇన్నాళ్ళు నా పనుపున పరిపాలించాడు కాబట్టి అధికారమునందు ఒకవేళ వ్యామోహం పొంది ఉంటే వెంటనే వచ్చి నాకు చెప్పు, నేను రాజ్యం భరతుడికి వదిలిపెట్టి తాపసిగా జీవిస్తానన్నాడు. వెంటనే హనుమ ఆ గంగాతీరంలో ఉన్న గుహుడి దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారం అడిగి నందిగ్రామానికి వెళ్ళాడు. భరతుడు సంతోషంగా రామపాదుకలను అర్చించి రాజ్యాన్ని చక్కగా సుసంపన్నంగా పెంచి పోషిస్తున్నారు. రేపటి రోజున పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తి దర్శనమిస్తున్నారు, వచ్చేస్తున్నారు, భరద్వాజాశ్రమంలో ఉన్నారన్నారు. పరమ సంతోషపడిపోయాడు భరతుడు. మరునాడు ఉదయం ఇప్పుడవుతుందా అని ఎదురు చూశాడు. లేచాడు, నిలబడ్డాడు, ఎంతకీ పుష్పకం కనపడలేదు, వానరులు చపల చిత్తులు, అబద్ధం చెప్పావా, వస్తున్నాడా మా అన్న నిజంగా అని అడిగాడు. ఇదిగో భారద్వాజ మహర్షి ఇచ్చినటువంటి వరం, అకాలంలో చెట్లన్నీ పుష్పించాయి, పళ్ళు పండాయి, తేనె పట్ల నుంచి తేనె స్రవిస్తోంది కాబట్టి వానరములు కొన్ని కోట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కావలసినటువంటి ఆహారం సమకూర్చబడింది, వచ్చేస్తున్నాడు రామచంద్రమూర్తి అన్నారు. ఇంతలో పుష్పక విమానం కనపడింది. పరుగు పరుగున భరతుడు పాదుకలు పట్టుకుని ఎదురెళ్ళాడు. ఆ విమానం లోపలికి ప్రవేశించి అన్నగారి పాదాల మీద పడ్డాడు. అన్నగారి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు, పట్టుకుని ఆ పాదుకలు తొడిగాడు. తొడిగి, అన్నా ఎంతకాలానికి దర్శనమిచ్చావన్నా, ఇంతకాలం ఏ రాజ్యాన్ని నువ్వు నాకు అప్పజెప్పావో దాన్ని పదింతలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా జాగ్రత్త చేశాను, నీదైన రాజ్యాన్ని నువ్వు స్వీకరించు అన్నాడు. రామచంద్రమూర్తి అంగీకరించి విమానంలోంచి కిందకి దిగారు. వెంటనే లక్ష్మణ భరత శత్రుఘ్నులు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారు, మంత్రులకి పురమాయించారు. ఓ ఎక్కడ చూసినా కోలాహలం, సీతమ్మ వచ్చేసింది, రామచంద్రమూర్తి వచ్చేశారు, రేపే పట్టాభిషేకం అన్నారు. గబగబా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రామో రామో రామః, ఎవరి ముఖంలో చూసినా సంతోషం, ఎవరి కళ్ళల్లో చూసినా సంతోషం, ఎవరి నోట విన్నా అదే మాట, ఎక్కడ విన్నా రేపే రామపట్టాభిషేకం, రేపే రామపట్టాభిషేకం. ఆ రోజు అక్కడ అయోధ్యలో ఏ వాతావరణం ఉందో ఇవాళ ఇక్కడ ఈ అయోధ్యలో అదే వాతావరణం ఉంది కాబట్టి తెల్లవారితే మనం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీరు అదేంటి ఏమి మాకు జ్ఞాపకం ఉండదు అనుకుంటున్నాడా అనుకోవద్దు. రేపు తెల్లవారుజామున 5 అయ్యేటప్పటికీ రామనామక్షేత్రానికి మనందరం చేరుకోవాలి. అక్కడి నుంచి మొట్టమొదట ఆ రహదారులు తుడిచేటటువంటి వాళ్ళు, ఆ సేవ చేసుకునేటటువంటి వాళ్ళు, హరిప్రసాద్ గారు ఎవరికి ఇచ్చారో వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళ వెనకాతల మంగళవాయిద్యాలు, వీళ్ళకన్నా ముందు గోవులు నడుస్తాయి, ఆ వెనక మంగళవాయిద్యాలు నడుస్తాయి, మంగళవాయిద్యాలు వెనకాతల వేద పండితులు నడుస్తారు, మంగళవాయిద్యాలకు ముందు ఊరి పెద్దలు నడుస్తారు, ఆ వెనక కన్యపిల్లలు, వాళ్ళ చేతుల్లో మధుర పదార్థాలు, కన్యపిల్లల వెనక సువాసినులు, సువాసినుల చేతుల్లో పాత్రలు, పాత్రలలో పరిమళ జలాలు, ఆ పరిమళ జలాలు రాజారాముడు పట్టాభిషేకానికి వస్తుంటే చల్లుతూ ఉంటారు. చల్లుతుండగా అందరూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటుండగా
ఆ మధ్యలో రథం, రథం మీద పట్టాభిషేకానికి వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణ హనుమలు వాళ్లతో కలిసి ఆ వెనకాతల మళ్ళీ సువాసినులు సమస్త దేవతలకు ఆహ్వానం పలుకుతూ పేలాలు జల్లుతూ ఉంటారు. ఆ వెనక పురుషులు, పురుషులు కూడా కొంతమంది పిండి వంటలు పట్టుకుంటారు. పట్టుకుని ఇంతమంది బయలుదేరి మళ్ళీ చిట్ట చివర ఊరి పెద్దలు ఉంటారు. ఊరిరిగింపు అంతా తిరిగి చక్కగా ఒక గంట తర్వాత ఆలయ ప్రాంగణంలోకి ఈశాన్య ద్వారంలో లోపలికి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత అదిగో అక్కడ మంటపం వేసి ఋత్విక్కులు సిద్ధం చేశారు. 500 నదుల జలాలు, 4 సముద్ర జలాలు, ఇన్ని నదీ జలాల్ని ఆవాహన చేస్తారు మంటపంలోకి. కొన్ని యథార్థంగా నదీ జలాలు సముద్ర జలాలు తెప్పించారు. ఈ నదీ జలాలు సముద్ర జలాలు అన్నిటినీ కూడా ఔషధులను కలిపి ఉంచుతారు. కలిపినటువంటి వాటిని రేపు సీతారాములకు లక్ష్మణస్వామికి అభిషేకం అవుతుంది. నిజమూర్తికి యథార్థంగా పట్టాభిషేకంలో చేసినట్టే అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేసేటప్పుడు ఒక కన్య చిన్న పిల్ల చక్కగా పట్టుబట్టలు కట్టుకుని ఒక కలశ పట్టుకుని కన్య పిల్ల విడుతుంది. విడితే ఆ కలశ అందుకుని అభిషేకం చేస్తారు. మామూలు అభిషేకంలో చెయ్యనిది పట్టాభిషేకంలో చేసేటప్పుడు కన్యపిల్ల తెచ్చినటువంటి ఒక కలశతో కూడా చేస్తారు. కాబట్టి ఆ అభిషేకం కూడా జరుగుతుంది. దాన్ని రేపు ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ చక్క ఏసీ ఆడిటోరియంలోనూ అక్కడ పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చూసినట్టు మన అందరం చక్కగా పట్టాభిషేకాన్ని, అక్కడ జరిగిన అభిషేకాన్ని చూస్తాం. రామచంద్రమూర్తి గొప్ప గోదానం చేశారు. ఆ గోదానంతో తుల్యమైనటువంటి రీతిలో ఇది ఆవా మేరుపర్వతమా అనబడేటటువంటి ఒక సాధు గోమాతని, ఒక దూడతో వత్సతో వత్సంతో ఉన్న గోవుని తెప్పించారు. దానికి బంగారు అండి, బంగారు కొమ్ములు, బంగారు గిట్టలు, దానికి పట్టుబట్టతో ఆచ్ఛాదన, ఇన్నిటితో ఉన్నటువంటి ఆవుని దూడని ఆ రోజు రాముడు ఎలా దానం చేశాడో అలా రామపట్టాభిషేక సమయంలో అటువంటి ఆవుని దూడని గోపూజ చేసి దానం చేస్తారు. ఆ బంగారు గిట్టలతో బంగారు కొమ్ములతో ఉన్న ఆవుని రేపు మీరు చూడొచ్చు. ఆ గోదానం జరుగుతుంది. తర్వాత గంధర్వగానంతో తల్లి పెద్దాడ సూర్యకుమారి గారి కచేరీ జరుగుతుంది. ఒక గంట సేపు ఆ రోజున గంధర్వులు గానం చేశారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో రామ సంబంధమైన కీర్తనలు పాడతారు. ఇక్కడ హోమం జరుగుతుంది. దేవతలందరికీ హవిస్సులు ఇస్తారు. ఆ హవిస్సుల్ని దేవతలందరూ పుచ్చుకుంటారు. పుచ్చుకున్న తరువాత మధ్యాహ్న విరామ సమయంలో మనం ఒక్కసారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి అలా పడుకుని స్నానం చేసి మళ్ళీ వచ్చేస్తాం. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి సభా ప్రారంభం. పట్టాభిషేక సర్గ ఫలశ్రుతి వినిపిస్తాను. అది అయిపోయిన తర్వాత వేదిక, అందుకే ఇంత పెద్ద వేదిక అయిపోయింది. ఋత్విక్కులందరూ వచ్చి కూర్చుంటారు. స్వామివారికి రేపు పట్టాభిషేక సర్గ చెప్పేటప్పుడే 4 బంగారు కిరీటాలు చేయించారు. 4 బంగారు కిరీటాలని ఇక్కడ పెడతారు. మకుటధారణ సర్గ అని రేపు మీ అందరితోటి ఆ సర్గ చెప్పినప్పుడు అందులో శ్లోకాలు చెప్పిస్తారు. అది పట్టాభిషేకంలో శ్రీరామనవమి నాడు కూడా అవి చెప్పాలి ఆ శ్లోకాలు అని. కాబట్టి రేపు కిరీటాలు ఇక్కడ పెట్టి అందరూ చూస్తుండగా వాటికి సంప్రోక్షణ చేసి ఆ శ్లోకాలు చెప్పిస్తాం. చెప్పించిన తర్వాత ఈ ప్రవచనం అయిపోగానే, ప్రవచనం రేపు ఎక్కువసేపు ఉండదు, ఒక 45 నిమిషాలు గంట సేపు అయిపోగానే రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి హనుమకి సీతమ్మకి అభిషేకంగా జలములను సంప్రోక్షించి అప్పుడు నిజాభిషేకం పొద్దున్న అయిపోతుంది కాబట్టి పూర్వాభిషేకం సాయంకాలం ఆ రాత్రి వేళ స్వామికి కిరీట ధారణ చేయిస్తారు. తర్వాత ఆయనకి చేతికి రాజదండాన్ని ఇస్తారు. ఆ తర్వాత బంగారు పాదుకలు తీసుకెళ్లి ఆయన కాళ్ళకి తొడుగుతారు. ఆ తర్వాత రామచంద్రమూర్తికి వజ్రవైఢూర్యములతో కూడినటువంటి పతకాన్ని బహూకరిస్తున్నారు. లక్ష్మణస్వామికి కెంపులతో కూడినటువంటి పతకం, మా అమ్మ సీతమ్మ తల్లికి పచ్చల పతకం, మా స్వామి హనుమకి ముత్యాల హారం వైఢూర్య పతకం, ఇవన్నీ సిద్ధం చేశారు. ఇవన్నీ రేపు యథార్థంగా పట్టాభిషేకంలో ఎలా ఇస్తారో అలా ఇవన్నీ కూడా మీకు చూపించి లైవ్ స్క్రీన్స్ మీదకి టెలికాస్ట్ చేశాక ఇవన్నీ స్వామికి బహూకరణ జరుగుతాయి. జరిగిన తర్వాత పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి సమక్షంలో ఆయనకి పూజ జరుగుతుంది. ఆ పూజ అవగానే దర్బార్ జరుగుతుంది. ఆ రోజున అయోధ్యలో కూర్చుని ఎలా చూశామో అలా చిత్రంగా రాజదండం పట్టుకుని కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గర ఆయనకి నిజంగా గీతం శ్రావయామి అంటే గీతం పాడతారు. నృత్యం దర్శయామి ఇక్కడ నాట్యం చేసి చూపిస్తారు స్వామికి. అలాగే వాద్యం ఘోషయామి వీణ మీద ఆయనకి సంగీతం వినిపిస్తారు. అలాగే అశ్వాన్నారోహయామి ఇత పూర్వం వాడినది కాదు, వెండితో ఇంత పెద్ద గుర్రం చేయించారు ఆ గుర్రం తీసుకొస్తారు. అలాగే గజాన్నారోహయామి ఇంత పెద్ద ఏనుగు చేయించారు ఆ ఏనుగు తీసుకొస్తారు. అలాగే
రేపు ఆందోళికాన్ సమర్పయామి అన్నప్పుడు ఒక ఊయల తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సీతారాముల్ని అందులో కూర్చోబెట్టి ఊపుతూ ఒక కీర్తన చేస్తారు. అలాగే స్వామికి అందులో కూర్చోబెట్టి చక్కగా గంధం అది అలదుతూ చామరం వేస్తూ ఊపుతున్నప్పుడు ఒక కీర్తన జరుగుతుంటే ఊంజల్ సేవ జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం పూర్తవుతుంది. పూర్తయిపోయిన తర్వాత మనం చక్కగా రాజారాముడి దర్శనం చేసుకుని మరునాడు పట్టాభిషేక భోజనాన్ని అందరం కలిసి ఇన్ని వేల మంది అయినా సరే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ భోజనాన్ని చేస్తాం. కాబట్టి ఇంకా మనం చెప్పవలసింది ఒక్కటే, ఇంకా తెల్లవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ అండమే. తొందరగా తెల్లవారితే మనందరం పట్టాభిషేకంలో ఊరిరిగింపుగా వచ్చి ఆ వైభవాన్ని కన్నులతో జుర్రుకునేటటువంటి సమయం చాలా దగ్గరలోకి వచ్చేసింది. రేపు ఈ క్రతువులో పాల్గొని మీ అందరూ కూడా ధన్యులు కావలసిందిగా కార్యవర్గం తరపున పీఠం తరపున మిమ్మల్ని అందరినీ స్వతంత్రించి నేనే ఆహ్వానం పలుకుతున్నాను. కాబట్టి ఇప్పుడు చక్క మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి ఒక్క 11 మాటలు రామనామం చెప్దాం. మీరు వెళ్ళిపోకండి. ఇవాళ మీకు చాలా గొప్ప గొప్ప వానర యోధుల గురించి మీరు విన్నారు. గయుడు, గవాక్షుడు, శరభుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమ, ఇటువంటి మహావీరులైనటువంటి వారిని వేదిక మీదకి పిలుస్తారు. మీకు ఆ వానర వీరుల్ని చూడాలనుంటే అలాగే ఉండండి, చూద్దురు కానీ రామకార్యంలో సాయపడి ప్రాణములు ఒడ్డి పనిచి అహోరాత్రములు పనిచేసినటువంటి వానర వీరుల్ని వేదిక మీదకి పిలుస్తారు. మీరు ఆ వీరులందరినీ దర్శనం చేద్దరు కానీ 11 మాటలు రామనామం చెప్దాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, రామనామము రమ్యమైనది, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆలుబిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగుజగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సాంఖ్యమిరిగడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమై రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రేపు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండమ్మా, మీరు రామనామ క్షేత్రానికి వచ్చినప్పుడు ఎవరెక్కడ నిలబడాలి అన్నది కార్యకర్తలు అక్కడుండి మిమ్మల్ని పదిలంగా నించోపెట్టి సువాసినలకు ఇవ్వవలసిన మంగళద్రవ్యం మీరు పాత్ర తెచ్చుకోవాలి. మంగళద్రవ్యాన్ని పోస్తారు, కొంతమందికి పేలాలు ఇస్తారు, కన్నెపిల్లలందరినీ నించోపెట్టి వాళ్ళందరికీ మధుర పదార్థాలు పళ్ళాలు ఇస్తారు. చక్కగా మీరు ఆ వైభవాన్ని, పురుషులకి కొంతమందికి మధుర పదార్థాలు ఇస్తారు, మనందరం చక్కగా బయలుదేరి సంతోషంగా రావచ్చు. కార్యకర్తలతో సహకరించండి. ఒక్కటి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనందరం చేసేటటువంటి కార్యం తప్ప ఒకరు చేస్తున్నది ఒకరి చేత మనం చేయింపబడుతున్నది అన్న భావన పెట్టుకోకండి. రామకార్యంలో మనందరం భాగస్వాములమే. అందరం ఆ సంతోషంతో ఆ ప్రీతితో పాల్గొనేటటువంటి స్పృహతో మీ అందరూ కూడా వస్తే మనం చక్కగా సంతోషంగా రేపటి ఊరిరిగింపు కార్యక్రమాన్ని అత్యంత శోభాయమానంగా మనం చేసుకుందాం.
నేను ఈ కార్యక్రమం ఇప్పుడు వానర యోధులకు జరిగేటటువంటి సత్కారము తర్వాత నేను శంకర భగవత్పాదుల మీద జరిగేటటువంటి ఆ అష్టకంతో కూడినటువంటి నమస్కారాన్ని మనం చేద్దాం. చిట్ట చివర జగద్గురువులకు నమస్కారం చేసి వెళుతున్నాం కాబట్టి జగద్గురు నమస్కారంతో కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అప్పటి వరకు మీరు అలాగే కూర్చోండి. నేను ఉపన్యాసానికి మాత్రమే మంగళం చెప్తున్నాను, కానీ నేను శంకర భగవత్పాదుల నమస్కారం చేయించలేదు కాబట్టి వేదిక దిగను. వేదిక దిగకుండా నేను ఇలాగే కూర్చున్నాను కాబట్టి మీరు కూడా అలాగే కూర్చోవచ్చు. ఎందుకంటే నాకన్నా ఒక రకంగా మీరు సౌకర్యంగానే కూర్చున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? మీరు కనీసం కాళ్ళు కావాలంటే కదపగలరు. నేను కూర్చున్న తర్వాత మళ్ళీ కాళ్ళు కదపడం అంటే లేస్తేనే. ఎందుకంటే నేను కదపాలంటే ఇది, ఏదో పెద్ద పెద్ద బంధనాల్లో ఇది, చేతులు కదుపుదామంటే ఇవి. అందుకని ఇలా ఒకసారి కూర్చున్నానంటే ఇక మళ్ళీ 3 గంటలో 3.5 గంటలో 4 గంటల తర్వాత కాలు కదపడం అంతే. అప్పటి వరకు ఇక కదపడానికి ఉండదు. కాబట్టి నేనే కూర్చున్నాను కాబట్టి మీకన్నా అంత చేతకాని వాడు కూర్చుంటే అంత సమర్థులు మీరు ఎందుకు కూర్చోలేరు? కాబట్టి దయచేసి అలాగే కూర్చుని ఉండండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.